మీ నయం కేసు కూడా బాగా సంతోషం లేనిది అంటే అందులో నయము వేల కోట్ల సంపాదించారు తర్వాత ఒక అసాంఘిక శక్తిగా మారాడు కాబట్టి ఎన్కౌంటర్ చేశాం అని పోలీసులు చెప్తున్నారు మరి మీరు అటువైపును నిలబడి వాళ్ళకి అంటే నయం కుటుంబ సభ్యుల వైపు నిలబడి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు ఇప్పుడు నయం అయిన తర్వాత నేను వాళ్ళ తరఫున ఒకళ్ళ చేస్తున్నాను మిగిలింది ఎవరు భార్య పిల్లలు చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఒక ఆడపిల్ల ఫిఫ్త్ సిక్స్త్తో చదువుతున్నటువంటి అమ్మాయి వాళ్ళని తీసుకెళ్ళి హోంలో ఉంచారు వాళ్ళ మదర్ని తీసుకెళ్లి జైల్లో వేశారు ఆమె మీద పీడీ యాక్ట్లు పెట్టారు సరే నయీం ఏం చేసినాడు అనేది పోలీసులకు తెలుసు నయీమ్కి తెలుసు మీకు తెలుసు వైఫ్ వైఫ్కి అయితే తెలియదు కదా వైఫ్ కూడా పేరు అంటున్నారు పోలీస్ సి ఐ డోంట్ థింక్ అందులో చాలా మందిని ముద్దాయిలుగా చూపెట్టినట్టున్నారు నయీమ్కి బినామీలుగా చాలా మందిని చూపెట్టినట్టు కనబడుతూ ఉంది వైఫ్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ అందులో నాకున్నటువంటి అంచనా మేరకు కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ బయట వ్యక్తుల పేరు మీదనే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో అదొక ప్రైవేట్ సామ్రాజ్యంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది ఆ కేసు దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ప్రాపర్ గారు ఎందుకంటే ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం తూపురానికి వెళ్ళి చంపేసి చంపేసిండేమని పదిహేను సంవత్సరాల తర్వాత ఛార్జ్షీట్ వేస్తే ఏం మిగులుతుంది కేసులో గారు మీరు చెప్పండి ఎక్కడో శ్రీశైలంలో మర్డర్ చేసిరంటారు శవం దొరకది చంపినోళ్ళు లేరు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు పదిహేను సంవత్సరాల క్రితం ఏదో తప్పిపోయినటువంటి మనుషుల ఖాతా అంతా నయమే హత్యలు చేసిండని చెప్పి చేస్తే అందులో భార్య పిల్లలకి ఏం సంబంధం వస్తుంది హౌ యూ విల్ ఎస్టాబ్లిష్ ద క్రైమ్ నిలబడినా సరే పోలీసులు ఆమె ఆ కేసుతో పాటు చాలా కేసులు అరెస్ట్ చేయడం రిపీట్గా అరెస్ట్ చేస్తున్నారు మరి ఆమెకు ఎక్కడ న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఒక దశలో మేము దాంట్లో హైకోర్టును మూవ్ చేయాలనుకున్నాం ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు బెయిల్ తీసుకునే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు ఒక వంద కేసులు ఆమె మీద నేరం ఆరోపించబడితే మురళిగారు పోలీసు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే క్రైమ్కి సంబంధించి లేదా ఒకటే కుటుంబానికి సంబంధించి మీ దగ్గర వంద కేసులు ఉండేవి ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసులలో కూడా పీటీ వారెంట్లు వేస్తే అయిపోతుంది కదా ఆమెను ఇప్పటికీ నాలుగు సార్లు అరెస్ట్ చేసినారు ఒకసారి పీడీ కేసు పెట్టినారు పీడీ కేసుని హైకోర్టు కొట్టేసింది ప్రివెంటివ్ డిటెన్షన్ కేసుని సో కాబట్టి ఆ కేసు లోపల పోలీసు వాళ్ళు ఎందుకు నయంను పెంచినారు పోలీసు వాళ్ళు తోటి మంచి చేయించినారా చెడు చేపించినారా నయం అవసరం పోలీసు వాళ్ళకి ఎంతసేపు ఉంది అనేది పోలీసు వాళ్ళు ఆయనతో పనిచేసిన పోలీసులు కానీ లేదా ఆయనతో పని చేయించిన పోలీసు అధికారులకు కానీ బాగా తెలిసి ఉంటుంది గారు ఆయన పోయిన తర్వాత ఆయన భార్య కూడా ఆ క్రైమ్లలో ముద్దాయి అని చెప్పి పెట్టడాన్ని నేను అపోజ్ చేస్తూ ఉన్నాను మిగతా గ్యాంగ్స్టరు మిగతా వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు ఉన్నారు లోంగిపోయిన నక్సలైట్లు ఉన్నారు ఇతరులు ఉన్నారు అంటే అది వేరైతుంది గారు కుటుంబ సభ్యులు ఇంటర్మీడియట్ చదివే కొడుకో సెవెంత్ క్లాస్ చదివే కూతురో లేకపోతే ఏం తెల్లని అమాయకులు అయినటువంటి వైఫ్నో సిస్టర్నో క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం సరైంది అంటే మీరు అన్నట్లుగా నయం బతుకున్నప్పుడు ఎక్కడ కూడా నయం వైఫ్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా బెదిరిస్తున్నట్లు కానీ స్క్రీన్ మీద రాలేదు కానీ చనిపోయిన తర్వాత నయం వైఫ్ నయం బావ నయం చెల్లు బెదిరిస్తున్నారంటూ వాళ్ళని పదే పదే అరెస్ట్ చేయడం ఎంతవరకు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితులలో ఎవరిన ఒకరిని ముదాయం చేయడం తప్ప ఏం లేదందులో గారు కానీ వాళ్ళకి మానసిక షాప్ ఉంటుంది కదా అదే చెప్తా ఉన్నాను నేను మీకు అక్కడ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు తప్ప నయం బతికున్నప్పుడు జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే వాటి మీద నయం అవుతాడు నయంతో పాటు ఇంకెవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు బాధ్యులవుతారు ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం అంది లోపల చెల్లె చేసింది అక్క చేసింది చెల్లెకి నడవరాదు అక్కకు పరిగెత్తరాదు తమ్ముడు లేనే లేడు తమ్ముడిని నక్సలైట్లో చంపేసినారు ఇంకేముంటుంది అక్కడ కేసులో ఏం బలం ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉన్న ముసలిని కూడా తెచ్చి రిమాండ్ చేస్తుడు దానివల్ల ఏం సాధించగలుగుతారు మురళి వాళ్ళ మీద మీరు కదా వేస్తా ఉన్నాం కానీ కోర్టులు కూడా నయం కేసు సరి కొంచెం మీకు తెలుసు కదా మురళి గారు భయపడతా ఉంటారు ఓపిక వినాలంటారు టైం తీసుకోండి అంటారు ఒక్కొక్క బెయిల్ పిటిషన్ రావడానికి మూడు నెలలు ఆరు నెలలు పడుతూ ఉంది గొప్పతనం ఏంటంటే మన పీడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది హైకోర్టు మరొకసారి నయం తెరపైకి వచ్చాడు నయం సంబంధించిన వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నయం ఇంట్లో వంట మనిషి పేరు మీద ఈ మొత్తం ప్రాపర్టీ ఉంది అంటున్నారు ఇప్పుడు ఈ దేశం లోపల బినామీ ఆస్తుల చట్టం ఒకటి వచ్చింది మురళి గారు నిజంగా పోలీసు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ చట్టాలను ఉపయోగించుకొని అక్కడ ఆస్తులను సీజ్ చేయడానికి స్కోప్ ఉంది వాళ్ళకి కానీ వేగ పోయి వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇండ్లను వీటిని వాటిని మేము సీజ్ చేస్తామని అంటే దాని చట్టం ఒప్పుకోదు కదా పోలీసు వాళ్ళకి ప్రైవేట్గా వెళ్ళి ప్రాపర్టీస్ని సీజ్ చేసేటువంటి రైట్ లేదు కాబట్టి ఆ కేసు కోర్టులో నిల్చోలేకపోతా ఉందనేది నాకు ఉన్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్ అందులోపల ఇల్లు సీజ్ చేసినామంటారు ఎట్లా సీజ్ చేస్తారు ఏ ఏ సెక్షన్ కింద సీజ్ చేస్తారు మీరు ఏం కేసులు పెట్టిరు వాళ్ళ మీద బినామీ ప్రాపర్టీ చట్టం పెట్టినరా లేకపోతే మనీ లాండరింగ్ పెట్టినరా ఏ కేసు కింద నీకు ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది భారతదేశంలో చెప్పండి ప్రాపర్టీ సీజ్ చేసే రైట్ పోలీసులకి ఉంది ఏ చట్టం కింద సీజ్ చేస్తారు దానికి ఆన్సర్ లేదు కూడా తెలుసు కేసు పోతాదని కానీ ఇప్పుడున్న ప్రజలు పార్టీ చేశారని అనుకోవచ్చు మనం అంతే టెంపరీగా ఆ రోజు జనంలో ఒక రకమైనటువంటి అది క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటిది తప్ప అందులో శాంక్టిటీ పెద్దగా ఏం కనబడట్లేదు మురళీగారు ఆ కేసులలో బలం ఉన్నట్టు నేనైతే ఫీల్ కావట్లేదు విసా కేసులో నిందితులకి ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్టా కాదా ఒకటి అంటే మానవాత కోణంలో చూసుకుంటే ఎన్కౌంటర్ కరెక్ట్ అనుకుంటే మీ వైపు నుంచి చూస్తుంటే లీగల్గా అది కరెక్టా కాదా అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ జర్నలిజం నుంచి ఇప్పటివరకు చిన్న అంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము అనేక కష్టాలను చూస్తూ సమాజంలో ఎదుగుతూ వచ్చిన మురళిగారు పేద ప్రజల కష్టం వస్తే అండగా నిల్చోవలసినటువంటి ఈ వ్యవస్థలో అది పోలీస్ వ్యవస్థనా న్యాయ వ్యవస్థన రాజకీయ వ్యవస్థ ఏ వ్యవస్థ కూడా పేదవాడి కష్టాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితులు అమాయకులైనటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు సామాన్యుడైనటువంటి తెలంగాణ ప్రజానికానికి కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకున్నప్పుడు ఒక దశలో పోలీస్ కావాలని ఒక దశలో వకీల్ కావాలని ఒక దశలో రాజకీయ నాయకుడు అయితేనే ఎక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్కి న్యాయం చేస్తామేమనేటువంటి ఆశతోటి రకరకాలైనటువంటి వృత్తుల్ని మారుస్తూ చివరికి రాజకీయమైన వృత్తిగా సెటిల్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ పలు దఫాలుగా మీరు అడిగినప్పుడు అనేక కేసులలో ఒక అడ్వకేట్గా ఉండి కొంతవరకు అక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన అన్ని చోట్లల్లో పోలీసులు తప్ప అన్ని చోట్లలో పోలీసులు రైటా అంటే పోలీసులలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు గారు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సో దిశ ఎన్కౌంటర్ జరిగినటువంటి మొదటి ఒకటి రెండు రోజులలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఉత్సాహం స్పందన చూస్తే ఈ దేశంలో ఏదో వ్యవస్థలు విఫలం చెందుతూ ఉన్నాయి వ్యవస్థలు విఫలమైనాయి కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి ఆవేదన ఆవేశం వస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థల్ని సరి చేయడానికి ఎన్కౌంటరే అనేది భావించినారు అనేటువంటి ఒక మెసేజ్ని అటు మీడియా కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన గమనించు విషయం ముందు మీరు గతంలో చేసిన కేసుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రాసిన పటాన్చర్లో పారిశ్రామిక వాడల మీద జరిగిన విషయంతో పాటు మీరు అడ్వకేట్ ఇప్పుడు అక్కడ నేను మొదటి నుంచి కూడా గారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మానవతా హృదయంతో స్పందించడం కొంచెం అలవాటు అయింది ఈనాడు రిపోర్ట్గా నేను పనిచేసేటప్పుడు గారు ఒక చిన్న సంఘటన చెప్తాము మీకు హృదయ విధారకరమైనటువంటి సంఘటన పటాంచేరు అంటేనే కాలుష్యానికి కాసారంగా మారింది మీరు చూసి పోచారం అనేటువంటి ఒక గ్రామంలో ఒక తల్లికి పద్నాలుగు సార్లు అవర్షణలు అయినాయి గారు ఏంది అంటే ఆ గ్రామం పోచారం అనే గ్రామం నక్కవాగు తలాపునే ఉంటుంది ప్రతి పరిశ్రమ విడుదల చేసినటువంటి రసాయనాలన్నీ నక్కవాగులో లోపలికి పర్కులేట్ అయ్యి భూమి లోపలికి అసలు ఆ పోచారం అనేటువంటి విలేజ్ లోపల జనజీవనం అతలాకుతలమైనప్పుడు నక్కవాగు గురించి సంబంధించినటువంటి అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ మూవ్ చేస్తే నాడు జస్టిస్ జీవన్ రెడ్డి గారు చెప్తారు పటాన్చెరులో ఉన్నటువంటి నక్కవాగు చచ్చిపోయింది అన్నారు అంటే దాని నీరు దేనికి ఉపయోగకరం కాదు అన్నారు ఇంకో దశ లోపల సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని మినీ చెర్నోబిల్గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది పటాన్చెరుకి సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని పటాన్చేరు చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి ఉచితంగా రక్షిత మంచినీరు ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది సో అట్లా కాలుష్యానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి మా పంచాయతీ పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి అనేక సమస్యల్ని పోరాడాల్సి వచ్చింది రామచంద్రపురం మండలం బండ్లగూడ అని ఇంకో గ్రామం ఉంటుంది మురళీగారు ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్ జనరల్గా మనిషి ఎందుకు ఇట్లా ఉంటాడు మనిషి రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ ఉంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి మనిషి రక్తం ఎరుపుగా ఉంటుంది మురళిగారు కానీ బండ్లగూడలో ఒక తల్లికి పుట్టినటువంటి బుడ్డ బిడ్డ నీలి రక్తంతో పుట్టింది సో దైర్ కొద్ది రోజులకే చనిపోయింది పాప దాని మీద జరిగినటువంటి ప్రయోగాలలో తెలిసింది ఏంటంటే ఆ పాప రక్తంలో హీమోగ్లోబిన్ ప్లేస్ లోపల సీ సమాక్యుములేట్ అయింది లెడ్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది లెడ్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరు రక్తం శాంపుల్స్ తీసుకొని చూస్తుంటే వారి బ్లడ్ లోపల లెడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది సైంటిస్టులు గమనించినారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ అన్ని యాసిడ్స్ను వాడి స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని యాసిడ్స్ కడిగి స్టీల్ని ప్యూరిఫై చేస్తున్న క్రమంలో యాసిడ్ని భూమిలోకి పర్క్యులేట్ చేస్తే దానిలోంచి ఆ చుట్టుపక్కల ఉన్న బోర్ల ద్వారా వచ్చిన నీళ్లలో అట్ల బ్లూ బేబీస్ బార్న్ సో ఇట్లా సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న పోరాడాల్సినటువంటి సెక్షన్స్ తరఫున మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినటువంటి నా నేచర్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటుతనం మొండితనం గట్టిగా కొట్లాడాలనేటువంటి నేచర్ వచ్చింది మీరు చెప్పినటువంటి షామీర్పేట ఎన్కౌంటర్ లోపల అదే ఒక రకమైనటువంటి కేసు జర్నలిస్ట్గా మీరు ఉన్నప్పుడు చెప్పిన సమస్య మీద పోరాటం చేస్తున్నారు రఘునంద గారు అడ్వకేట్కి ఎందుకు మారాలనుకున్నారు సి అప్పటికే కుటుంబ నేపథ్యం చిన్న వ్యవసాయ కుటుంబం నా తర్వాత తమ్ముడు ఒకళ్ళ చదవాలని ఒక ఇంట్రెస్ట్లో ఉండే తమ్ముడు కోసం అని చెప్పి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాశాం ఇద్దరం కలిసి రాశాం ఇద్దరికి ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చింది సరే ఇద్దరం కలిసి చదివితే బాగుంటుందేమో అనే ఉద్దే ఉద్దేశంతో అటుపోయే పడుగులు వేశాం తర్వాత దాది ఒక మంచి వృత్తి చాలామందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది చాలామంది భయపడతారు పోలీసు వాళ్ళని చూస్తే కానీ చట్టం తెలియకపోవడం వల్లనే ఈ భయాలు వస్తూ ఉన్నాయి చట్టాన్ని ఇంకొంచెం కామన్ మ్యాన్ తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు లీగల్ లిటరసీ క్యాంపులు రకరకాలైనటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కోసం ఒక అలతిలో జాయిన్ అయ్యాం రిపోర్టర్గా చేసినా అడ్వకేట్గా చేసినా ఏది చేసినా జన బాహల్యం కోసం జనం కోసం జనంలో అవేర్నెస్ కోసమే పనిచేస్తూ వచ్చినటువంటి పరిణామక్రమం సో క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంచలనం చెందిన అనేక క్రిమినల్ కేసులు అంటే ఫస్ట్ కేసు చెప్పండి సి నేను చేసిన మొట్టమొదటి మర్డర్ కేసు రామచంద్రపురంలో చెరువు కట్ట ఒకటి రాయసముద్రం అనే ఒక చెరువు కట్ట ఉంటుంది మురళిగారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సాయంత్రం నాలుగు గంటలకి మూడు మూడు బీర్బాటీలు తెచ్చుకుంటారు రెండు బీర్బాటీలు ఇద్దరు తాగిన తర్వాత మూడో బాటిల్ ఎవరు దాగాలనే పంచాయతీ వచ్చినప్పుడు అంతకుముందే దాగిన బీర్బాటిల్తో కలిసి ఇంకొక మిత్రుని పొడి చేస్తాడు పగలగొట్టేసి దట్ ఈజ్ మై ఫస్ట్ క్రిమినల్ మర్డర్ కేసు ఇన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో అప్పటికే చాలా మంది భయపెట్టించినారు ఏందిరా అట్లాంటి కేసులు చేస్తా ఉన్నావు ప్రాక్టీస్లోకి వచ్చిన తొలి ఎక్కిన రోజులలోనే ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది మిత్రులు చాలా భయపెట్టించారు అది ప్రాక్టీస్కి వచ్చిన తొలి రోజులు అప్పటి నుంచి కూడా నాకు ఏదైనా ఛాలెంజ్గా తీసుకోవడం మొండిగా పని చేయడం ఇష్టం కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయిన బయట తీసుకొచ్చారు అదే ఉంటది సార్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లుంటాయి మీకు గారు వంద పని పన్నెత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి శవం అక్కడే ఉంటుంది శవం తీసుకొస్తారు బాటిల్ తీసుకురారు బాటిల్ తీసుకొస్తే బండ తీసుకురారు అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపాల్సిన అంశాలు అనేకం ఉంటాయి మన పోలీసింగ్కి మన ఇన్వెస్టిగేషన్కి ఇతర దేశాల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్కి నేను మొదటి నుంచి కూడా చెప్తుంది అది ఒకటే గారు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేసేదాకా ఆ ఐవకి వేరే డ్యూటీ ఇవ్వద్దు అనేది నా వాదన నా విజ్ఞప్తి నా డిమాండ్ కూడా ఎందుకంటే ఒక్కొక్క క్రైమ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి గారు ఏదన్నా ఒక మేజర్ క్రైమ్ జరిగింది అనుకోరు గంటసేపు కాగానే మీడియా వస్తుంది పొలిటికల్ లీడర్లు వస్తారు మాప్ గ్యాదరింగ్ వస్తుంది వేల మంది జమ అవుతారు మీకు సీన్ డిస్టర్బ్ అయిపోతుంది సీన్లో మీరు ప్రతి సీన్ లోపల కూడా ఇప్పుడు ఆడ మర్డర్ జరిగింది శవమాడబడి ఉంది కత్తి కత్తితో పడుస్తాడు ఓడు బాటిల్ తోటి పెనుగులాట అవుతుంది అక్కడ రకరకాలైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఒక హత్య జరుగుతుంది కింద పడినటువంటి కంట్రోల్ ఏడితే అంటే బ్లడ్తో సహా మట్టితో సహా కత్తి వెంట్రుకలు గోర్లు శరీరం ముక్కలు ప్రతిదీ కలెక్ట్ చేయాలి వేల మంది మాపు జాయిన్ అయిన తర్వాత సీన్ ఎట్లా కంట్రోల్లో ఉంటుంది అంటారు మురళి గారు అక్కడ మొదలవుతుంది కష్టం ఇన్వెస్టిగేటర్ చేసుకుని ఫస్ట్ కేసులో ఎలా కాదు సో దాని అంటే సర్కమిస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ని పోలీసు వాళ్ళు ప్రాపర్ గా లింక్ అప్ చేయలేకపోయినారు బికాస్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లేస్ చెరువు కట్ట సాయంత్రం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఆ సమయం లోపల అక్కడ లింక్ దాన్ని లింక్ అప్ చేయడానికి ఎవిడెన్స్ ఒకడు ఇంకొకరిని చంపేశాడు ఇద్దరు దోస్తులు కలిసి మూడు బీర్ సీసీలు తెచ్చుకున్నారు ఎవిడెన్స్ ఏమి లేదు చెప్పండి అన్లెస్ అండ్ అంటే ఆయనే కన్ఫ్యూషన్ తప్ప ఆయనంతలో ఆయనే మళ్ళీ పోలీసు వాళ్ళకి నేనే చంపేశానని అడ్మిట్ అయ్యాడనే ఒక నేరస్తుని అంగీకారం తప్ప కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈస్ ఇన్ సో అక్కడ ఆ రికవరీ చేసినటువంటి బీర్ బాటిల్ ముక్క మీద వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉండే బట్ సీన్ వాజ్ డిస్టర్బ్డ్ పోలీస్ కుడ్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు కలెక్ట్ దట్ బీర్ బాటిల్ ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్స్ లేవు సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనేది అందరు సాక్ష్యం చెప్తా ఉన్నారు మరి హత్య చేసేంత వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఎక్కడ ఉంది ఇక్కడే కనబోలేదు సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ సమ్ థర్డ్ పర్సన్ ఆల్సో టు డూ ఇట్ అనేది చెప్పినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆల్వేస్ మీరు క్రిమినల్ లాలో చూడండి బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బిగివెన్ టు అక్యూజ్డ్ అండి సో అట్లా ఆ నేరస్తుని నేను బయటికి తీసుకొచ్చాను అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి సో క్రిమినల్ సైడ్ మనం ఏం చేసినా గెలవగలుగుతాం అనేటువంటి ఒక ఆసక్తి పెరిగిపోయింది ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత అన్ని సంగారెడ్డి మా మెదక్ జిల్లా కేంద్రం లోపల వచ్చినటువంటి అనేకమైనటువంటి కేసులలో శివంస్ దగ్గర ఫైరింగ్ అయి పారిపోయిండని ఒక నక్సలైట్ నాయకుడు నందు అని వచ్చిండే జనశక్తికి సంబంధించిన నక్సలు అతని తోటి మొదలుకుంటాయి ఇట్లా మా జిల్లా లోపల కానీ రాష్ట్రంలో ఒకసారి చెప్పండి మీరు గుర్తున్నారో కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నందు ఎలియాస్ మోహన్ రెడ్డి అని ఒకతన్ని తీసుకెళ్తూ ఉంటారు అతను జనశక్తుల సింపతైజర్గా పనిచేస్తూ ఉన్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి పోతే శివంశ ప్రాంతం లోపల పోలీస్ జీబులోంచి వెనకాల నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేసినాడని పబ్లిక్ ప్లేస్లో ఫైరింగ్ అయింది తిరిగి పట్టుకున్నారని అట్లా చాలా కేసులు పెట్టారు అతను జనశక్తికి సంబంధించిన ఒక దళనాయకుడు సో ఆ కేసు లోపల కూడా ఏం ఎవిడెన్సెస్ ప్రాపర్గా కలెక్ట్ చేయలేకపోయినారు మా మెదక్ జిల్లా నేను అదే చెప్తా ఉన్నా మురళి గారు పోలీసులకు ఉండేటువంటి పన్నొత్తిడే ఇక్కడ మనకి మా లాంటి అడ్వకేట్లకు ఉపయోగపడుతుంది మీకు ఆ ఐఓ చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ లోపల ఆయనకు ఉండదు పొద్దున్న రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది ఈ ఎఫ్ఐఆర్ ఎవరో ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్ కో రైటర్ కో ఇచ్చేస్తాడు ఇంకో కేసులో వెళ్ళిపోతాడు సో ఈ కేసులో మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలంటే ఆయన ఒక పది గంటలు ఆ కేసుని ఆలోచించాల్సి ఉంటుంది సో ఈ డోంట్ ఫైండ్ టైం పది గంటల సంగతి దేవుడు ఎరుగు మీకు ఈ ఫోను ఆ ఫోను ఈ రోడ్ యాక్సిడెంట్ ఆ ఎమ్మెల్యే వచ్చింది ఆ మంత్రి వచ్చింది ఈడ గొడవ అయింది ఆడ దొమ్మి అయింది ఈడ హౌస్ బ్రేక్ అయింది పరిగెడుతూనే ఉంటారు రోజు పది ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నటువంటి పోలీస్ స్టేషన్లో మీకు పోలీసుల నుంచి న్యాయం జరుగుతుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి అన్లెస్ అండ్ అంటే దాని వెనకాలేదా పెద్ద ప్రెషర్ ఉంది గొడవ అవుతుంది కంపల్సరీ బాగా రాయాలి అన్నప్పుడు పీపీని పిలుచుకోనో పీపీ ఒపీనియన్ తీసుకునో నలుగురు సీనియర్ ఆఫీసర్లను తీసుకొనో నాలుగు కేసులు చేస్తున్నారు లేకపోతే మీకు భారతదేశంలో కన్విక్షన్ రేట్ ఎంత ఉంది మురళి గారు చెప్పు సిబిఐ లాంటి గొప్ప ఏజెన్సీ చేస్తే కూడా నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంటేజ్ దేర్ ఇస్ ఏ కన్విక్షన్ సరే మరి వ్యవస్థల మీద నమ్మక ఎట్లుంటుంది ప్రజలకి విశ్వాసం ఎట్లుంటుంది మోరల్ కన్విక్షన్స్ ఉన్నట్టుగా ఆ కేసు తర్వాత నెక్స్ట్ సో ఆ పరిణామ క్రమంలో మా జిల్లాలో చాలా నక్సల్స్ మూమెంట్ జరిగి ఉండే అప్పుడు చాలా మంది ప్రజల్ని చంపడం ప్రజల నుంచి రివోల్ట్ రావడం ఇట్లాంటి చాలా కేసులు జరుగుతూ ఉంటున్నప్పుడు చాలా కేసులు చేసిన మురళిగారు మీరు ఎట్లా సడెన్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో అనేక రకాలైనటువంటి కేసులు మా జిల్లాలో చేస్తున్న అన్ని కేసులు తర్వాత రఘునంద్ గారి పేరు షామీర్పేట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీద ఒకసారి మరొకసారి మారిపోయింది ఒకసారి ఆ కేసు గురించి ఎందుకంటే అప్పట్లో పోలీసులకి మీద చాలా కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తిని మీరు సరెండర్ చేయడం అతనికి బెయిల్ ఇప్పించడం లాంటి చేశారు అంటే మురళీగారు ఇప్పుడు ఒక్కొక్క కేసుకి ఇంకొక కేసుకి పొంతనుండదు పోలికి ఉండదు క్రైమ్ లోపల సో బేసికల్గా అందులో క్రైమ్ చేసినటువంటి వాళ్ళు సిద్దిపేటకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ జరిగింది ఏంది కొంతమంది ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి పిల్లలు దొంగ దొంగనోట్లని సర్క్యులేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం వచ్చినప్పుడు బాలానగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి సిసిఎస్ పోలీస్ అధికారులు వలవాన్ని కొంతమందిని ట్రాప్ చేస్తే సిద్ధిపేట నుంచి కొంతమంది పిల్లలు వచ్చి ఆ ఫేక్ కరెన్సీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చినారు దాన్ని తయారు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ పిలవడానికని పోలీసు వాళ్ళు ట్రాప్ చేసినారు ట్రాప్ చేసి రమ్మన్నప్పుడు వాడికి ఎందుకో డౌట్ వచ్చి వాడు ఇంకో ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొని కారులో వచ్చి షామీర్పేట ప్రాంతంలో ఉన్నారు ఈవినింగ్ ఇట్ అబౌట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఆ ప్రాంతాలు సో వీళ్ళు కారు దిగి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పిల్లల పక్కన సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళు పోలీసు ఏమో అని డౌట్ వచ్చింది వాళ్ళకి ఈ లోపలే పోలీసు వాళ్ళు వీళ్ళని చుట్టుముట్టడం జరిగింది అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏం జరగలేదు నాకు తెలిసి ఆ నోట్లు తయారు చేస్తాడని ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ముస్లిం అతను అతను పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అతని దగ్గర ఒక కత్తి ఉండే ఆ కత్తితోటి ఆ ఎస్ఐ గారిని గాయపరిచినాడు ఇమీడియట్గా పక్కన ఉన్నటువంటి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసినారు మిగతా వాళ్ళంతా పారిపోయినారు అతను అక్కడే చనిపోయినాడు ఎస్ఐ గారు కొంచెం కత్తితో పొడిచినటువంటి గాయాలైనా ఇంకో కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఆ పెనుగులాట్లు సో వారికి సంబంధించిన వాళ్ళందరూ మా సిద్దిపేట దుబ్బాక ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళంతా నేను అప్పటికే ఒకసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను క్రిమినల్ సైడ్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తానని పేరున్న అడ్వకేట్ని సో అప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంగారెడ్డి సైబరాబాద్ ప్రాంతానికి వస్తుంది సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఆఫీసర్ కొంచెం స్ట్రిక్ట్ అని ఎన్కౌంటర్ చేస్తారని ఇట్లా రకరకాలైనటువంటి ఊహాగానాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఒక ఎన్కౌంటర్ అయింది శంషాబాద్ ప్రాంతంలోపన బాగా దొంగతనాలు చేస్తాడని శివ అనేటువంటి ఒక వ్యక్తి ఎన్కౌంటర్ అప్పుడే జరిగింది సో ఇతన్ని కూడా ఎన్కౌంటర్ చేస్తాడనేటువంటి భయాందోళనలు ఉన్నప్పుడు ఇంకా నేను నాకున్నటువంటి ప్రాక్టీస్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని అన్నింటిని ఉపయోగించి అతన్ని అఫీషియల్గా సరెండర్ చేసి ఎన్కౌంటర్ కాకుండా కాపాడగలను సబ్సిక్వెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆ తర్వాత ఇంకా చాలా కేసులు అంటే ఆ కేసులో అతనికి శిక్ష పడిందో బయటకు వచ్చారు లేదు ఇంకా ట్రయలే కాలేదు ఇంకా పోలీసులు అక్కడ ఎన్కౌంటర్ త్రీ నాట్ టూ రిజిస్టర్ చేయలే కౌంటర్ కేసు స్టిల్ ద ఎఫ్ఐఆర్ ఇస్ పెండింగ్ పోలీస్ చేయలేదు పోలీసుల పద్ధతి సుప్రీం సుప్రీంకోర్టు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు గారు మళ్ళీ ఎవరో వెళ్ళి కోర్టులో దరఖాస్తు చేసి రేపు ఆ కేసు ట్రయల్ వచ్చినప్పుడు ముద్దాయి తాలూకాలు చనిపోయిన తాలూకాలు ఎవరో హైకోర్టుకు ఉత్తరం రాసినప్పుడు అగైన్ యూ ఇన్వెస్టిగేట్ ద కేసు అన్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది దాంట్లోపల అది మీరు చేసుకున్న కేసుల్లో అతను తీసుకురావడం ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి నా క్లయింట్ కాదు మేసికల్ గా కాదు ఎవరైతే కారు తీసుకొని తన కారులో హైదరాబాద్ దాకా పోదాని రమ్మని ఆ చనిపోయినటువంటి వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదొంగ నోట్లకి సంబంధం లేదు వాళ్ళకి క్రైమ్ కి సంబంధం లేదు వాళ్ళ క్రైమ్ చూస్తున్నా కానీ ఆ ఫైరింగ్ ఎక్స్చేంజ్ వీళ్ళ కూడా చూడగానే పోలీసులు తెలవే పారిపోయినారు వాళ్ళ సీ నుంచి బట్ అక్కడ అతను చనిపోయినాడు ఒక కానిస్టేబుల్ చనిపోయినాడు కాబట్టి ఎవరో ఒకరి మీద కేసు అయితే చేయాలి కదా ఆ పారిపోయినటువంటి వ్యక్తుల మీద కేసు అయింది సో ఐ డోంట్ ఫీల్ దట్ దే ఆర్ ద క్రిమినల్స్ బట్ వాళ్ళని ఎవరో ఒకరిని ఆరోపణ చేయాలి కదా ఒక కానిస్టేబుల్ చావు కారణమైనారు ఒక ఈతని పిల్లోడు ఒకరితను సిద్ధిపేడ అతను చనిపోయినాడు కంపల్సరీ కేసు దాని కౌంటర్ కేసు రెండు ఉండాలి కానీ ఒకటే కేసు కట్టి ఈ అబ్బాయి మీద కేసులు చేస్తూ ఉన్నారు సో దట్ కేసు ఐఎమ్ డూయింగ్ ట్రయల్ ఇంకా ఛార్జ్ ఫైల్ కాలేదు దాంట్లో ఫైల్ అయితే కానీ ఆ కేసులో మీకు బాగా ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తుంది అంటే రెండు రకాలుగా ఒత్తిడి వచ్చింది ఒకటి కాన్స్టెన్సీలో సంబంధించినటువంటి ఒక ఒక కాస్ట్ మేజర్ కాస్ట్కి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళందరూ కాబట్టి ఆ కాస్ట్ నుంచి ఏదో ఒక రకంగా మా పిల్లల్ని కాపాడాలనేటువంటి ఒత్తిడి ఒకవైపు నుంచి అయితే పోలీసుల వైపు నుంచి అటువైపు మీరు ఉండొద్దు ఇది అన్యాయం మా పోలీసు వాళ్ళు ఇంజూర్ అయినటువంటి కేసులలో కూడా మీరు రావడం మాకు బాధకరం అని చెప్పి తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ కొందరి నుంచి కొంత ఒత్తిడి బట్ ఒకసారి ఒకవేళ తీసుకున్న తర్వాత మురళి గారు మీకు తెల్లందేమో క్లయింట్ ఈజ్ ఇంపార్టెంట్ మాకు అట్లా తర్వాత ఇంకే కేసులు చాలా కేసులు మురళిగారు ఇప్పుడు నయీం కేసు వచ్చింది డ్రగ్స్ కేసు వచ్చింది ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రతి కేసు వెనకాల ఐదు అటో ఇటో ఎటో కొద్దికు నేను ఒకలా చేస్తూనే వస్తా ఉన్నాను కాకపోతే రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి అన్ని కేసులలో మనం పక్కన పెడితే మీ నయం కేసు కూడా బాగా సంచులైంది అంటే అందులో నయీము వేల కోట్ల సంపాదించారు తర్వాత ఒక అసాంఘిక శక్తిగా మారాడు కాబట్టి ఎన్కౌంటర్ చేసాం అని పోలీసులు చెప్తున్నారు బట్ మీరు అటువైపు నుంచి నిలబడి వాళ్ళకి అంటే నయం కుటుంబ సభ్యుల వైపు నిలబడి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు ఇప్పుడు నయం అయిన తర్వాత నేను వాళ్ళ తరఫున ఒకళ్ళ చేస్తున్నాను మిగిలింది ఎవరు భార్య పిల్లలు చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఒక ఆడపిల్ల ఫిఫ్త్ సిక్స్త్ చదువుతున్నటువంటి అమ్మాయి వాళ్ళని తీసుకెళ్లి హోమ్లో ఉంచారు వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు ఆమె మీద పీడీ యాక్ట్లు పెట్టారు సరే నయం ఏం చేసినాడు అనేది పోలీసులకు తెలుసు నయంకి తెలుసు మీకు తెలుసు గారు వైఫ్కి అయితే తెల్లదు కదా వైఫ్ నోటీస్ కూడా పోలీస్ ఐ డోంట్ థింక్ అందులో చాలా మందిని ముద్దాయిలుగా చూపెట్టినట్టున్నారు నయమికి బినామీలుగా చాలా మందిని చూపెట్టినట్టు కనబడతా ఉంది వైఫ్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ అందులో నాకున్నటువంటి అంచనా మేరకు కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ బయట వ్యక్తుల పేరు మీదనే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో అదొక ప్రైవేట్ సామ్రాజ్యంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది ఆ కేసు దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ప్రాపర్ గారు ఎందుకంటే ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం తూపురానికి వెళ్ళి తీసుకుపోయినా ఆయనని చంపేసిండు నయమని పదిహేను సంవత్సరాల తర్వాత షీట్ వేస్తే ఏం మిగులుతుంది కేసులో మురళీగారు మీరు చెప్పండి ఎక్కడో శ్రీశైలంలో మర్డర్ చేసిరంటారు శవం దొరకది చంపినోళ్ళు లేరు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు పదిహేను సంవత్సరాల క్రితం ఏదో తప్పిపోయినటువంటి మనుషుల ఖాతానంతా నయమే హత్యలు చేసిండని చెప్పి చేస్తే అందులో భార్య పిల్లలకి ఏం సంబంధం వస్తుంది హౌ యూ యూల్ ఎస్టాబ్లిష్ ద క్రైమ్ మీరు ఆమె నిలబడిన సార్ పోలీసులు ఆమె ఆ కేసుతో పాటు చాలా కేసులు అరెస్ట్ చేయడం రిపీట్గా అరెస్ట్ చేస్తున్నారు మరి ఎక్కడ న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఒక దశలో మేము దాంట్లో హైకోర్టును మూవ్ చేయాలనుకున్నాం ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు బయలు తీసుకోని మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు ఒక వంద కేసులు ఆమె మీద నేరం ఆరోపించబడితే మురళిగారు పోలీసు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే క్రైమ్కి సంబంధించి లేదా ఒకటే కుటుంబానికి సంబంధించి మీ దగ్గర వంద కేసులు ఉన్నవి ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసులలో కూడా పీటీ వారెంట్లు వేస్తే అయిపోతుంది కదా ఆమెను ఇప్పటికీ నాలుగు సార్లు అరెస్ట్ చేసినారు ఒకసారి పీడీ కేసు పెట్టినారు పీడీ కేసుని హైకోర్టు కొట్టేసింది ప్రివెంటివ్ డిటెన్షన్ కేసుని సో కాబట్టి ఆ కేసు లోపల పోలీసు వాళ్ళు ఎందుకు నయీంను పెంచినారు పోలీసు వాళ్ళు తోటి మంచి చేయించినారా చెడు చేపించినారా నయీం అవసరం పోలీసు వాళ్ళకి ఎంతసేపు ఉంది అనేది పోలీసు వాళ్ళు ఆయనతో పనిచేసిన పోలీసులు కానీ లేదా ఆయనతో పని చేయించిన పోలీసు అధికారులకు కానీ బాగా తెలిసి ఉంటుంది గారు ఆయన పోయిన తర్వాత ఆయన భార్య కూడా ఆ క్రైమ్లలో ముద్దాయి అని చెప్పి పెట్టడాన్ని నేను అపోజ్ చేస్తా ఉన్నాను మిగతా గ్యాంగ్స్టరు మిగతా వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు ఉన్నారు లోంగిపోయి నక్సలైట్లు ఉన్నారు ఇతరులు ఉన్నారు అంటే అది మురళి గారు కుటుంబ సభ్యులు ఇంటర్మీడియట్ చదివే కొడుకో సెవెంత్ క్లాస్ చదివే కూతురు లేకపోతే ఏం తెల్లని అమాయకులు అయినటువంటి వైఫ్నో సిస్టర్నో క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం సరైంది కదండి అంటే మీరు అన్నట్లుగా నయం బతుకున్నప్పుడు ఎక్కడ కూడా నయం వైఫ్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా బెదిరిస్తున్నట్లు కానీ స్క్రీన్ మీద రాలేదు కానీ చనిపోయిన తర్వాత నయం వైఫ్ నయం బావ నయం చెల్లు బెదిరిస్తున్నారంటూ వాళ్ళని ఆ పదే పదే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితులలో ఎవరినో ఒకరిని ముదయం చేయడం తప్ప ఏం లేదు అందులో మురళిగారు కానీ వాళ్ళకి మానసిక షాప్ ఉంటుంది కదా అదే చెప్తా ఉన్నాను నేను మీకు అక్కడ వాళ్ళు నష్టపోతా ఉన్నారు తప్ప నయ్యి బతికినప్పుడు జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే వాటి మీద నయీం అవుతాడు నయంతో పాటు ఇంకెవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు బాధ్యులవుతారు ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని అరాస్ చేయడం అనేది అన్యాయం అందులోపల చెల్లె చేసింది అక్క చేసింది చెల్లెకి నడవరాదు అక్కకు పరిగెత్తరాదు తమ్ముడు లేనే లేడు తమ్ముని నక్సలైట్లో చంపేసినారు ఇంకేముంటది అక్కడ కేసులో కూడా ఎయిటీ ఫోర్ ఇయర్స్ ముసులు కూడా తెచ్చి రిమాండ్ దాని దానివల్ల ఏం సాధించగలుగుతారు మురళి వాళ్ళ మీద మీరు పిటిషన్ వేయచ్చు కదా వేస్తా ఉన్నాం కానీ కోర్టులు కూడా నయం కేసు సరి కొంచెం మీకు తెలుసు కదా మురళి గారు భయపడతా ఉంటారు ఓపికగా వినాలంటారు టైం తీసుకోండి అంటారు ఒక్కొక్క బెయిల్ పిటిషన్ రావడానికి మూడు నెలలు ఆరు నెలలు పడుతూ ఉంది గొప్పతనం ఏంటంటే మన పీడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది హైకోర్టు నయం తెరపాపైకి వచ్చాడు నయం సంబంధించిన వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నయం ఇంట్లో వంట మనిషి పేరు మీద ఈ మొత్తం ప్రాపర్టీ ఉంది అంటున్నారు ఇప్పుడు ఈ దేశంలోపల బినామీ ఆస్తుల చట్టం ఒకటి వచ్చింది గారు నిజంగా పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ చట్టాలను ఉపయోగించుకొని అక్కడ ఆస్తులని సీజ్ చేయడానికి స్కోప్ ఉంది వాళ్ళకి కానీ వేగ పోయి వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇండ్లను వీటిని వాటిని మేము సీజ్ చేస్తామని అంటే దాని చట్టం ఒప్పుకోదు కదా పోలీసు వాళ్ళకి ప్రైవేట్గా వెళ్ళి ప్రాపర్టీస్ని సీజ్ చేసేటువంటి రైట్ లేదు కాబట్టి ఆ కేసు కోర్టులో నిల్చోలేకపోతా లేకపోతూ ఉంది అనేది నాకు ఉన్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్ అందులో ఇల్లు సీజ్ చేసినామంటారు ఎట్లా సీజ్ చేస్తారు ఏ ఏ సెక్షన్ కింద సీజ్ చేస్తారు మీరు ఏం కేసులు పెట్టిరు వాళ్ళ మీద మినామీ ప్రాపర్టీ చట్టం పెట్టినరా లేకపోతే మనీ లాండరింగ్ పెట్టినరా ఏ కేసు కింద నీకు ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది భారతదేశంలో చెప్పండి ప్రాపర్టీ సీజ్ చేసే రైట్ పోలీసులకు ఉంది ఏ చట్టం కింద సీజ్ చేస్తారు దానికి ఆన్సర్ లేదు కూడా తెలుసు కేసు పోతాదని కానీ ఇప్పుడున్న ప్రజలు బట్టి చేశారని అనుకోవచ్చు మనం అంతే టెంపరీగా ఆ రోజు జనంలో ఒక రకమైనటువంటి అది క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటిది తప్ప అందులో శాంక్టిటీ పెద్దగా ఏం కనబడట్లేదు మురళీగారు ఆ కేసులలో బలం ఉన్నట్టు నేనైతే ఫీల్ కావట్లేదు ఓకే నైమ్ కేసు తర్వాత మీరు ఇంకా డ్రగ్స్ కేసుకు వచ్చినప్పుడు మీరు చూసినారు డ్రగ్స్ కేసు లోపల కూడా సినిమా ఇండస్ట్రీ మీద పలు ఆరోపణలు బేసికల్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది స్కూళ్ళలో చిన్నపిల్లలకి డ్రగ్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కేసుని దాన్ని తీసుకెళ్ళి ఎవరో సినిమా వాళ్ళు సప్లై చేసిరని సినిమాకి వెళ్ళి నిర్మాతలని నిర్మాతలకు వెళ్ళి హీరోలు హీరోలకి వెళ్ళి హీరోయిన్లు దాన్ని ఏదో సంచలనమైనటువంటి కేసుకు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసారు తప్ప మొదట మనకు అనుమానం వచ్చింది మీడియాలో వచ్చింది ఎక్కడ వచ్చింది స్కూల్ పిల్లలకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక కార్పొరేట్ స్కూల్ దగ్గర అమ్ముతున్నారు అనేది బేసికల్గా ఇష్యూ స్టార్ట్ అయింది మనకి దాన్ని ఆ దిశగా డ్రైవ్ చేయకుండా దాన్ని తీసుకెళ్లి సినిమా ఇండస్ట్రీకి లింక్ చేసి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవాళ్ళకి లింక్ చేసి దాని ద్వారా ఏదో చేసుకున్నారని డబ్బులు పెద్ద మొత్తంలో చేసిన ఇట్లాంటి వాటిల్లో అక్కడ కూడా నేను అపోజ్ చేసింది ఎప్పుడు గారు పోలీస్ స్టేషన్కి పిలిచి మీ గోరల్ ఇవ్వండి మీ వెంట్రుకలు ఇవ్వండి మీ రక్త నమూనాలు ఇవ్వండి అని పదవ అంతస్తులో కూర్చోబెట్టి చుట్టూ పది మంది పోలీస్ అధికారులు నిల్చొని తీసుకునే రైట్ మీకు ఎక్కడ ఉంది అని అడిగిన నేను గారు అక్కడ నేను ప్రశ్నించిన నేను పోలీసులు తప్పు చేసినప్పుడు సార్ మీరు చేస్తుంది తప్పు అని అంటున్నాను నేను అంతకుమించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు సీ ఏ చట్ట ప్రకారం నువ్వు అది తీసుకుంటున్నావు హెయిర్ తీసుకోవాలని నువ్వు అనుకున్నావు సో ఈ ఏ నోటీస్ ఆయనకు నోటీస్ ప్రొసీజర్ ఏం చెప్పింది కోర్టు ప్ర కోర్టు ప్రొసీజర్ ప్రకారము అన్లెస్ అండ్ అంటిల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో తప్ప మిమ్మల్ని తీసుకెళ్లి టెస్ట్ చేయించి మిమ్మల్ని మీ శరీరంలోంచి ఆల్కహాల్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసేటువంటి పరిస్థితి మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో మినహా పోలీసులకి మీ శరీరంలోంచి ఒక భాగం తీసుకొని పోయే అధికారం ఎక్కడిది గోర్లు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు వెంట్రుకలు ఎట్లా తీసుకుంటారు తీసుకోమని నీకు చట్టం చెప్తే ఏ చట్టం ప్రకారం తీసుకుంటున్నావో నాకు నోటీస్ ఇవ్వమని అడిగాను నేను సో అక్కడి నుంచి ఈ మొండితనం ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నట్టు కనబడుతుంటుంది మురళీగారు దాంట్లో కూడా హైకోర్టు అదే చెప్పింది మేము కేసు ఫైల్ చేసిన తర్వాతనే మీరు ఎవరిని పిలిచినా వాళ్ళ కాన్సెంట్ లేకుండా వాళ్ళ శరీరంలోనే ఏ పార్టీ కూడా తీసుకోవద్దు అని చెప్పింది అది నేచురల్ జస్టిస్ గారు అది అక్కడే గొడవ స్టార్ట్ కేసులో అంత హైప్ తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత చార్జ్షీట్లు వేసినా అంత పెద్ద ప్రయోజనం కనిపించట్లేదు ఏం ఏం పర్లేదు కొండందేమో ఎల్కన్ కూడా మురళి గారు నేను అదే చెప్తా ఉన్నా మీకు సి వెన్ యూ హ్యావ్ కన్జూమ్డ్ డే డ్రగ్ అరీ మై సెల్ఫ్ ఐ హావ్ కన్జ్యూమ్డ్ ఏ డ్రగ్ అనుకోండి అది ఎంతకాలం ఉంటుంది మన శరీరం లోపల ఏ రోజు కన్జ్యూమ్ చేసినాం కన్జ్యూమ్ చేసిన డ్రగ్ ఎక్కడిది ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది సప్లై చేసింది ఎవరు తీసుకెళ్ళింది ఎవరు ఇట్లా అసలు ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్సే లేకుండా గారు సంచలనాల కోసం కేసులు చేస్తాం టీవీలలో బ్రేకింగ్ల కోసం స్క్రోలింగ్ల కోసం కేసులు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది గారు ఇప్పుడు మేము చెప్తున్న డ్రగ్ కేసులో కూడా మీకు తెలుసు జనానికి తెలుసు ఆ కేసులో ఏం జరగదు మీరే అంటున్నారు కొండంతా వెలంకి కానీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది కదండి సో లాభం జరిగిందో దానివల్ల నష్టం జరిగిందో అనేది నేను ఇప్పుడే చెప్పలేను సార్ మీకు సో కొంత సినిమా ఇండస్ట్రీ భయపట్టింది కొందరు సినిమా హీరోలు ఆందోళనకు గురైనారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అనేటువంటి మాట మాస్తవ మురళి గారు సో ఒక కేసుని కప్పిపుచ్చడానికి మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక ఒకటి రెండు మూడు నాలుగు కేసులని వరుసగా చూస్తే ముందు డ్రగ్స్ తర్వాత నయీము ఆ తర్వాత మియాపూరు ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక ఒక గీతని తుడకుండా దాని పక్కన ఒక పెద్ద గీత గీసి ఈ గీతని పక్కకు జరిపినట్టు కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఆ క్రైమ్లకు సంబంధించినటువంటి సంఘటనని పక్కదారి పట్టించడానికే ఒకదాని తర్వాత ఒక సంఘటనని బయటికి తీసుకొచ్చినట్టు కనబడుతుంది తప్ప ఏ ఒక్క సంఘటనలన్నా చివరి దాకా ఇన్వెస్టిగేషన్ కొనసాగి దోషుల్ని కోర్టు ముందు నిలబెట్టాలని ఒక్క కేసు చూపెట్టండి సార్ మీరు అదే మీరు చెప్తున్నా ఒక్క కేసు కూడా నోటు ఏది లేదు మియాపూర్ భూములు సార్ నిజామాబాద్లో మీరు చూసినారు అక్కడ బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర రెండు వందల యాభై కోట్లు దొంగ రిసిప్ట్లు ఇచ్చినారని సేల్స్ ట్యాక్సులు కమర్షియల్ ట్యాక్స్లో పెద్ద కుంభకోణం జరిగిందని సిఐడి ఎంక్వైరీ అవుతుందని ఇది అవుతుందని ఏది కానీ మీరు చెప్పండి సంచలనం కోసమే చేసి తప్ప వెదర్ ఎనీ బడీ ఈజ్ ప్రాపర్లీ పీనలైజ్డ్ వెర్ ఎనీ బడీ ఈజ్ ప్రాపర్లీ ఛార్జ్ షీటెడ్ అనేది ఒక కేజ్ చెప్పండి సార్ నాకు అది నీమ్స్లో స్టంట్స్ కాడ నుంచి మొదలుకుంటే ఇప్పుడు నడుస్తున్న ఈఎస్ఐ దాకా ఎన్ని కేసులు బయటకు వచ్చినా అవి కేవలం సంచలనంగా నాలుగు రోజులు వార్తలలో వచ్చేందుకు తప్ప కానీ మధ్యలో ఎంసెట్ కేసు మాత్రం బాగా సక్సెస్ అయినట్లుగా అనిపిస్తుంది ఎవరు దోషులు ఎవరు దొరికినారు చూడండి దాంట్లో కదా ఐ డోంట్ థింక్ దే ఒరిజినల్ కల్పరేట్ సార్ ఇంకా తెరన్ కాలంలో ఉన్నటువంటి అసలు పెద్ద మనుషులని అయితే బయటకు తెచ్చినట్టు నేను అనుకోవట్లేదు సార్ అందులో కూడా అంటే వీటితో పాటు ఇంకేం కేసులు చేశారు రెగ్యులర్గా ప్రొఫెషన్లో వచ్చేటువంటి కేసులలో గ్యాంగ్ రేప్ కేసులు భయంకరమైనటువంటి పట్టపగల రోడ్ల మీద జరుగుతున్నటువంటి మర్డర్లు బాగా మీకు పోలీసులు బాగా వర్క్ చేశారు అయినా నేను కాపాడాను అన్నది మీకు మనసుకు నచ్చిన కేసు ఇప్పుడు కోజీ క్లబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కోజీ క్లబ్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చారు ఒక ఇన్సిడెంట్ జరిగింది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చారు లివింగ్ ఏ తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పినాక మీరు నేను చేసేది ఏం లేదు కదా మురళి గారు సో అనుకోకుండా అక్కడ మేనేజర్ రూమ్లో ఉన్న ఒక ఎయిర్ గన్ తీసుకొని అమ్మాయి ఆ అబ్బాయిని ఏదో మజాక్లో ఇట్లా అంటే అది ట్రిగర్ ఫైర్ అయింది ఆ నుంచి బుల్లెట్ పోయింది సో దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అమ్మాయి ఈజ్ ఇన్నోసెంట్ ఏం తెలియదు ఏదో కామెడీకి వచ్చినారు వాళ్ళు అమ్మాయి అబ్బాయి కలిసి సరదా వస్తే గడుపుదాం అనుకుని వచ్చినటువంటి సందర్భంలో అనుకోకుండా వాళ్ళకు తుపాకి కనపడింది అది బొమ్మ తుపాకి అనుకుంది బట్ ఇట్ ఈస్ అన్ గన్ అన్ఫార్చునేట్లీ తో కొడితే కూడా చనిపోయినటువంటి సంఘటన అది కోజీ క్లబ్ సో దాంట్లో అమ్మాయి తరఫున చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో తన ఒక అడ్వకేట్ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి పేర్లు అవన్నీ బయటకు వస్తే ఇబ్బంది అని చెప్పి అక్కడ స్థానికంగా సరిగ్గా వర్క్ చేయలేదు అంటారు అప్పుడు సో ఐ డోంట్ బ్లేమ్ ద పోలీస్ బట్ మాకుండేటువంటి అడ్వకేట్గా మాకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ క్లైంట్లకి ఏదైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ టు ద అక్యూజ్డ్ అనేటంటే లాస్ట్ లైన్ ఒకటి ఉంటుందో అది ప్లస్ ఎస్టాబ్లిషింగ్ ద లింక్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఇంగ్లీష్ అక్షరాలు రాస్తే ఏ నుంచి జెడ్ దాకా రాస్తేనే మొత్తం ఆల్ఫాబెట్స్ కంప్లీట్ అయినట్టయితే అయితే మధ్యలో అక్కడ ఒకటి అక్షరాన్ని మనం లింక్ బ్రేక్ చేసినాం అనుకోరు గారు యూ డోంట్ సీ దట్ చైన్ విల్ బి కంప్లీట్ కానీ బ్రేక్ చేస్తారు త్రీ నాట్ టూ పెట్టడంతో పాటు ఎఫ్ఎస్ఎల్ పంపడం లోకల్గా అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చారు సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ పోలీసు వెళ్ళడం మీడియా కూడా దూరం పెట్టడం అది ప్రాపర్గా జరిగిందని అనుకుంటున్నాం బట్ అది ఎక్కడ ఎక్కడ బ్రేక్ దొరికింది సార్ నేను అదే చెప్తా ఉన్నాను సార్ ఇన్వెస్టిగేషన్లో మాకు చాలా లాక్వినెస్ దొరుకుతాయి సార్ నాట్ వన్ ఇష్యూ ఆ కేసు లోపల మనం సంఘటన స్థలాలలో వాళ్ళు వెళ్ళి రూమ్ బుక్ తీసుకున్న దగ్గర నుంచి మొదలుకుంటే రూమ్ బుక్ చేసి ఉండాలి కదా ఫస్ట్ మనం కోజీ క్లబ్లో మనం ఒక రూమ్ తీసుకున్నట్టు ఉండాలి కదా అక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి అసలు ఎయిర్ గన్ ఎక్కడిది ఎయిర్ గన్లో పెల్లెట్ ఎక్కడిది వంద ఇష్యూస్ ఉన్నాయి సార్ అందులోపల అంతా టెక్నికల్ పేరు మార్చి తీసుకున్నట్టుగా తెలుస్తుంది లేదు లేదు సార్ వాళ్ళ పేరు మీద తీసుకున్నారు ఒరిజినల్గా వాళ్ళ పేరు మీదనే తీసుకున్నారు అన్ని వాళ్ళే చేశారు అంటే ఎక్కడ మీకు బ్రేక్ కనిపించింది అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్లో బ్రేకేజ్ వచ్చింది అక్కడ మళ్ళీ నేను చెప్తా ఉన్నా మీకు ఎయిర్ గన్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు ఆ అమ్మాయి ఫైర్ చేసిందని చెప్పి చెప్పలేదు అమ్మాయి రూమ్లో ఉంది అని చెప్పి ఎవరు సాక్ష్యం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు చెప్పలేదు అక్కడ సో ఇవన్నీ సోమైన ఇష్యూస్ వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుకి ప్రతిసారి కంప్లైంట్ చేసేవాళ్ళు చనిపోయిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి చంపలేదు వేరే వాళ్ళు చంపినారు ఆ కేసుని ఆ దిశలో ఇన్వెస్టిగేట్ చేయండి అనేది వాళ్ళు రకరకాల కంప్లైంట్స్ పెడుతూ వచ్చినారు ఫ్యామిలీ రావడం ప్లస్ ప్లస్ అవుతుంది అంతే ఆరోపణ అంతా వాళ్ళు వేరే వాళ్ళ మీదకి పోతుంది అసలు నా కొడుకు అమ్మాయి ఎవరో తెలియదు అమ్మాయికి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నా కొడుకుని చంపిన వాళ్ళు వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు కావాలని ఎవరో అమాయకురాలు అనేటువంటి అమ్మాయి మీద పెడుతున్నారు దిస్ ఈజ్ ద వర్షన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ద డిసీజ్ సో అట్లా కొంత నాకు మోరల్గా సపోర్ట్ దొరికింది ఆ కేసులో కూడా ఓకే వాటి తర్వాత ఇంకా మంచి కేసులు చెప్పండి అన్ని మంచి అంటే వినడానికి అందరికీ ఇబ్బంది కలిగించే లాగానే ఉంటాయి మురళి గారు ఒకటి చెప్పండి సో మాకు ప్రొఫెషన్ పరంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తా అనిపిస్తూ ఉంటాయి కానీ మిగతా అన్ని అదర్వైజ్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి కేసులే సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కేసులు ఇంకా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల కుటుంబాల పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్ చెప్పేస్తే మీకు వచ్చేస్తుంది అది ఎవరు ఏంది అనేది అది కాకుండా అంటే పోలీసు వైఫల్యం ఎక్కడ కనపడుతుంది చాలా కేసులు ఇప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని హత్య చేసిరని రకరకాలైనటువంటి ఇష్యూస్ విన్నారు మీరు దాంట్లో ఏం జరిగింది మళ్ళీ మీకు ఫైనల్గా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏం చేసిరు తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు అసలు నిందితులు ఎవరు ఎవరిని తీసుకొచ్చినారు ఎప్పుడు వచ్చింది అది కూడా మీరు గమనించినారు ఒక టీవీ ఛానల్ యజమానికి సంబంధించినటువంటి కేసులు ఇట్లా చాలా కేసులు జూబ్లీ హిల్స్లో మర్డర్ చేసి తీసుకొచ్చి నందగామలా పడేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు షిఫ్ట్ చేశారు ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవచ్చు కదా జరిగిందనే అనుకుందాం బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కేసు కాబట్టి రకరకాలైనటువంటి ఆరోపణలు అంటే చాలా కేసులు మురళిగారు దీనికి అన్నిటికీ కారణం ఐ డోంట్ వాట్ బ్లేమ్ ద సిస్టమ్ ఆఫ్ పోలీస్ ఓన్లీ ద ఇష్యూఇఇస్ వాళ్ళకి సరైనంత సమయం ఇవ్వట్లేదు వ్యవస్థ ఒక పోలీస్ అధికారికి కన్వెక్షన్ రావాలనుకుంటే సీనియర్ అడ్వకేట్గా మీరు రెండు అడ్వకేట్గా చెప్పండి మీరు చేసిన అన్ని కేసుల్లో పోలీస్ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అది పట్టుకొని మీరు వాళ్ళకి అక్యూజిట్ మీకు సపోర్ట్ చేస్తున్నారు కానీ న్యాయం జరు అక్కడ న్యాయం అన్యాయం చేశాడు అనే విషయం మీకు తెలుసు కానీ మీకు మీకున్న రైట్స్ ప్రకారం వెళ్తున్నారు అంటే ఆధారం లేనప్పుడు ఏం చేస్తారు మురళి చేస్తారు కానీ పోలీసు ఏం చేస్తే కన్వెక్షన్ రేట్ పెరుగుతుంది సో ఒక ఒక అధికారికి ఒకటే కేసు ఇవ్వాలి ఒక ఎగ్జాంపుల్ కేసుతో చెప్పండి అదే ఎగ్జాంపుల్తో ఏదైనా ఒక కేసు జరిగింది అనుకోండి ఒక హత్య లేదా ఒక మానభంగం లేదా ఇంకొక గాంగి రేపు లేదా ఒక ఫామ్ హౌస్ మీద ఆ మధ్యలో మీరు సైబరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చూసిరు మీరు అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఫామ్లలో దొంగతనానికి వచ్చి ఆ ఫామ్లలో పనిచేస్తున్నటువంటి సర్వెంట్స్ని మర్డర్ ఫర్ గేమ్ చేయడము లేదా అక్కడ ఎవరైనా ఆడపిల్లలు కొంచెం చిన్న చిన్న పిల్లలు కనబడితే రేప్స్ చేయడము ఇట్లాంటి కేసులు జరిగినాయి మా దగ్గర సదాశిపేడి దగ్గర ఒక కేసు జరిగింది సార్ అట్లాంటి కేసు తల్లి కూతురు అందరినీ రేపు చేయడము ఒకరి ముందు ఒకరిని రేప్ చేయడము అట్లా మానవత్వం లేకుండా జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది అట్లా ఒక ఐదారు ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత మీరు బాజ్పల్లి ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది మీకు గుర్తుండాలి తెల్లవారుజాము సురేంద్రబాబు గారు అప్పుడు కమిషనర్ ఎస్పీ రంగారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక ఐదుగురు డేకాయిటర్స్ కొట్టేసినారు సో ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ ఈ ఫామ్ హౌస్ డెకాటీలు ఈ గ్యాంగ్లు కొన్ని ఆగినట్టు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మీకు మా మా ఏరియాలో ముత్తూట్ ఫైనాన్స్ దొంగతనాలు యూకో బ్యాంక్ అని ఒక బ్యాంక్ ని పట్టపగలు దోసినారు ముప్పై రెండు లక్షలు దోసుకుపోయినారు పట్టపగలు చెరువులో ఆ యూకో బ్యాంక్ కేసు చేసిన మేము ముత్తూట్ ఫైనాన్స్ కేసెస్లో కిలోల కిలోలు బంగారం తీసుకుపోతా ఉన్నారు పగటి పూట వచ్చి మీరు చెప్తున్న ఫస్ట్ కేసులో యూకో బ్యాంక్ కేసులో మీ కేసు బ్రేక్ కావడానికి అసలు ఎంతకాలం పట్టిందో తెలుసా మురళి గారు చిన్న చిన్న పిల్లలు నాట్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు కలిసి చేసినటువంటి ఒక క్రైమ్ను బ్రేక్ చేయడానికి పోలీసులకు అసలు ఏం అర్థంగా పరిస్థితి కిలోల కిలోల బంగారం పోయింది అందులోపల అసలు లాకర్లో ఉన్నటువంటి మొత్తం కస్టమర్స్ పెట్టుకున్నటువంటి బంగారం సంచులు సంచులు కట్టుకొని ఎత్తుకొని పోయినారు వాళ్ళు అందులోపల అందులో పోలీసులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు మొత్తం రికవరీ చేసినారు కానీ కొంత బంగారమే కోర్టులో పెట్టినారు మిగతా అంతేదో పంచుకున్నారు ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం చూసినా అట్లాంటి కేసులలో కూడా దేర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పుడు మీరు చెప్తారు ఫస్ట్ కేసులో వాచపల్లి దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో ఆ కేసులో వాళ్ళకి ఏ విధంగా మీరు బయట తీసుకుంటారు ఆ కేసు చేయలేదు నేను సదాశివపేట గ్యాంగ్ రేపు కూడా చేసాను చేయడం జరిగింది ఓకే అంటే సదాశివపేట గ్యాంగ్ రేప్ కేసుల్లో పోలీసులు కరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకురావాలంటే ఏం చేయాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ మురళిగారు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఒక గ్యాంగ్ రేప్ కానీ ఒక మర్డర్ కానీ జరిగినప్పుడు దాంట్లో మీరు మొత్తం డిపెండ్ అవ్వాల్సింది ఎవిడెన్స్ ఉండదు సార్ ప్రతి క్రైమ్కి మీకు ఎవరు చూసి చెప్తారు మీకు మర్డర్ జరుగుతున్నప్పుడు ఎవరు చూస్తారు నేను కత్తితో పొడుస్తున్నాను చూడండి కెమెరాలు పెట్టుకొని ఫోటోలు దిగిరని ఎవరు స్కోప్ ఇవ్వరు కదా ఇప్పుడు డెకాయిటీలు జరుగుతూ ఉన్నాయి ఫామ్ హౌజులలో ఏం జరుగుతుంది మురళిగారు అప్పుడు రాత్రిపూట చీకటి వెళ్తురు ఉండదు వాళ్ళు ముఖాలకి ముసుగులు వేసుకొని వస్తారు హౌ యూ విల్ ఐడెంటిఫై ద క్రిమినల్స్ రేపు జరుగుతుంది ఒక లేడీ మీద ఐదుగురు ఆరుగురు ఉంటారు దొంగతనానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు బలవంతంగా అటు ఇటు కాలు చేతులు కట్టేసి రేప్ చేస్తారు సో ఎట్లా గుర్తుపడతారు మీరు అదే గుర్తుపట్టాలంటే చేయించాలి వాళ్ళకి శిక్ష పడాలంటే శిక్ష పడాలంటే అక్కడ మీరు బేసికల్గా మొదటి నుంచి జరగాల్సింది ఏంటంటే విట్నెస్ని అలర్ట్ చేయాలి టీఐ పరేడ్ చేయించాలి ముందు ముద్దాయిల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత జైల్లో వెళ్ళి ఉన్నప్పుడు టీఐ పరేడ్ అని చేపిస్తారు సరే మరి చీకట్లో చూసినావు కదా లేదు కదా ఎట్లా గుర్తుపెట్టినావు వంద ప్రశ్నలు వస్తాయి గారు అక్కడ సో ఎప్పుడు చీకట్లోనే జరగాయి సంఘటనలు వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అంత అయిపోయిన తర్వాత వెళ్ళేప్పుడు లైట్ వేయడమో చూడడము వాళ్ళు ఒక రెండు మూడు గంటలు అక్కడ గడుపుతారు కాబట్టి యూ కెన్ ఐడెంటిఫై ద అక్యూజ్డ్ అదొకటి ప్లస్ ఎంత పెద్ద నేరస్తుడైనా సంఘటన స్థలంలో ఏవో కొన్ని క్లూస్ వదిలేసిపోతాడు మురళి వాటిని సైంటిఫిక్గా కలెక్ట్ చేయాలి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపాలి రేపు జరిగినప్పుడు వ్యక్టింని ఎట్లా విక్టిమ్ క్లోత్స్ అయింది చినిపోయినాయా బాగున్నాయా అమ్మాయి ఎట్లుంది వెంటనే తనని ఫస్ట్ మెడికల్ ఎయిడ్కి తీసుకెళ్లడము అక్కడ అమ్మాయిని ఒక సీనియర్ గార్నికాలజిస్ట్ చెకప్ చేయడము ఆమె శరీరం మీద ఉన్నటువంటి ఫారిన్ బాడీస్ వెంట్రుకలు కానీ గోర్ల ఘాట్లు కానీ లేకపోతే ఇతరత్ర రక్తము సెమన్ స్పమ్స్ ఇట్లా చాలా చూడాల్సి ఉంటాయి ఇవేవి కూడా మనకి అక్కడ స్కోప్ దొరకదు సార్ అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అందులోనే చుట్టాలందరూ వస్తారు స్నానం చేయమంటారు బట్టలు మారమంటారు ఇట్లా వీళ్ళ టెన్షన్లో వీళ్ళు ఉంటారు పోలీసులు వచ్చి ఏమైనా హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఇక్కడ సీన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అమ్మాయి స్నానం చేస్తుంది బట్టలు మార్చుకుంటుంది బట్టలు ఉతికేస్తుంది ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు సేమ్ డే నెక్స్ట్ డే ఇన్సిడెంట్ బయటికి రాదు రెండు మూడు రోజుల తర్వాత బయటకు వస్తుంది అప్పటికల్లా సీన్ ఎక్కడికక్కడ క్లీన్ అయిపోయి ఉంటుంది దెన్ అవ్ యూ విల్ కలెక్ట్ ద ఎవిడెన్స్ దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోలీస్ ఇప్పుడు మీరు అన్నట్లుగా సంఘటన జరిగినప్పుడు అదే రోజు సంబంధించిన ఎవిడెన్స్ అంతా కోర్టు ప్రొడ్యూస్ చేస్తే అంటే పోలీస్ గ్యాదర్ చేస్తే శిక్ష పడుతుంది అంటారు కొన్నిసార్లు మీరు అన్నట్లుగా నెక్స్ట్ డే స్నానం చేసో లేదంటే ఇంకోటి ఇంకోటి జరగచ్చు మరి కొంతమంది రేపు జరిగిన వారం రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తుంటారు అప్పుడు అటువంటి సమయంలో ఏం అది కష్టమే సార్ ఇంకా అది అమ్మాయి చెప్పేటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకునే పోతే తప్ప దాంట్లో యూ డోంట్ ఫైండ్ ఎనీడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరకచ్చారు దాంట్లో దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి మెజారిటీ రేపు కేసులు ఎందుకు లేట్గా బయటకు వస్తున్నాయి అంటే ఇంట్లో తెలిసిన తర్వాత గొడవలు అయిన తర్వాత బయటకు వస్తున్నాయి గారు లేకపోతే అసలు బయట చెప్పుకోవడానికి ఏ ఆడపిల్ల కూడా ఇష్టపడతలేదు అక్కడ బేసికల్ పరుగుపోతుందని కుటుంబము అమ్మ నాన్న ఏమనుకుంటారు అని దాని ఫలితంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఇట్లా చాలా రకాల రేపు కాదని కుటుంబం కుటుంబం మొత్తం పోతుందని మళ్ళీ రేపు ఈ అమ్మాయికి పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమస్యల వల్ల ఉంటాయి సో అట్లాంటి వాటిల్లో వెన్ ద మ్యాటర్కి ఏం బిఫోర్ ద కోర్టు అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్గా నిలిచుమని చెప్తుంది తన పట్ల జరిగినటువంటి అత్యాచారాన్ని ఆమె కోర్టులో చెప్పగలుగుతాదా దట్ ఈజ్ ఇన్ ద ఫోర్ వాల్సే జరుగుతుంది అందరు అడ్వకేట్లని మిగతా వాళ్ళందరినీ కేసుకి సంబంధం లేని వ్యక్తులందరినీ బయటికి పంపించే కేసు ట్రయల్ నడుపుతారు కానీ అది అంత ఈజీగా కన్విక్షన్ రాదు అమ్మాయి కొంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి తనకు జరిగినటువంటి అన్యాన్ని పూసగుచ్చినట్టు జడ్జి గారికి చెప్పి కన్విన్స్ చేయగలగడంతో పాటు అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్ అది డే డేలా జరిగిందా చీకట్లో జరిగిందా ఎట్లా గుర్తుపట్టినామని చెప్పడానికి మనకు ఒక స్కోప్ ఉండాలి లేదు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు మనం ఏమైనా ఎదురుదాడి చేసినామా తిరుగుబాటు చేసినామా తిరుగుబాటులో ఆ వ్యక్తికి ఏమైనా గాయాలైనా శరీరం మీద దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ కొన్నిసార్లు ఆడపిల్ల ఇట్లా శరీరాన్ని రక్కుతుంది ఆ గోర్లలోకి ఏమైనా వచ్చిందా ఆ గోర్లలో ఏమైనా ఎదురుగున్నటువంటి ముద్దాయి యొక్క స్కిన్ స్కిన్ వచ్చిన కానీ డిఎన్ఏ టెస్ట్కి పంపించి తీసుకోవచ్చు కదా మురళీగారు సో ఎవిడెన్స్ చేయాలంటే చాలా బాగా చేయొచ్చు చాలా చోట్ల ప్రకారం చేయలేకపోతుంది చేయలేకపోతున్నారు పనొత్తిడి బేసికల్గా నేను తర్వాత మీరు చేస్తున్న అన్ని కేసులు చెప్పుకొచ్చారు ఒక కేసులో పోలీసు కరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టే నేను ఆ ఎక్యూజుడ్కి అంటే మీ క్లయింట్కి న్యాయం చేయలేకపోయిన కేసు ఉంది ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ సదాశిపేట రేప్ కేసు లోపల కొంత మోరల్ కన్విక్షను కొంత తల్లి కూతురు ఇద్దరిని రేపు చేయడము ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్ సో వీళ్ళేమో రాక్షసు లాగబడి దారుణమైనటువంటి సంఘటన అమ్మా నాన్న కూతురు ముగ్గురే ఉన్నారు ఆ ఫామ్ హౌజ్లో దాంట్లో తల్లిని రేపు చేసి కూతురిని రేపు చేసి భర్తను కట్టేసి కొట్టి తెల్లవారుజామున దాకా వాళ్ళతో ఛాయ్ పెట్టించుకొని తాగి రాక్షసానందం పొంది పోయినారు సో దాంట్లో పోలీసు వాళ్ళు కొంత తెలివిగా బిహేవ్ చేసినారు ఆ నైన్త్ క్లాస్ అమ్మాయి అయినప్పటికీ కూడా స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ సో దట్ ఈస్ ద కేస్ వేర్ ఐ ఫెల్ట్ సంథింగ్ బ్యాడ్ మోరల్గా కూడా నేను సరేలేనేమో లే అంత ఆర్గ్యూ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అన్నట్టు ఒక రకంగా జడ్జి గారి ఫీలింగ్స్ కూడా చూస్తూ ఉంటే బెంచ్ మీద నుంచి ఈ కేసును ఆర్గ్యూ చేయడం అవసరం అనేటువంటి రీతిలో వారి ఆహభభావాలు సో నేను ఎంత కన్వీన్ చేసే ప్రయత్నం చేసినా ఇంకా నాకు అర్థమైపోయింది ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం మురళి గారు సరే మనం ప్రయత్నం చేసాం వాళ్ళకి ఆ పిల్ల ఎవిడెన్స్ గట్టిగా చెప్పింది కాబట్టి ఎదోళ్ళు పోతున్నారనుకొని వదిలేయాల్సి వచ్చింది తప్ప తర్వాత వాళ్ళు పూర్తిగా కన్విక్షన్ పడింది వాళ్ళకి లైఫ్ పడింది నేను ఇంద జైల్లో తర్వాత మీరు అన్నట్లుగా మోరల్స్ అంటే మీకు మీలో ఉన్న మానవత్వం ఒక్కసారి బయటకు రావడం అంటే ఆ పిల్ల ఎవిడెన్స్ చెప్తూ ఏడ్చిన సందర్భం లోపల చూస్తే ఏ క్రిమినల్ అడ్వకేట్ కూడా కొంత క్రాస్ చేసే సమయంలో ఇబ్బంది పెడతాడు ఆ చిన్నపిల్లలు తెలియకుండా అంకులని అంకులు ఇట్లా చేసినారు అట్లా చేసినారని విట్నెస్ బాక్సులో నిల్చొని చెప్తున్నప్పుడు ఆ పిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి వింటున్నప్పుడు జనరల్గా ప్రతి ఇంట్లో స్త్రీలు ఉంటారు కాబట్టి కొంచెం ట్రయల్ చేసేటప్పుడు ట్రయల్ చేసేటప్పుడు మనకెంత మనకెంత ఆ అమ్మాయిని క్రాస్ చేయాలని ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి బాక్స్ల నిల్చొని అంకుల్ నాకు తెలియదు అంకులు అవుతుందని ఇట్లా చేసినారు అట్లా చేసినారని అంటున్నప్పుడు కొంచెం ఎక్కడో ఒక దగ్గర మనిషి అనేటువంటి కొంత ఫీల్ వచ్చినప్పుడు యూ కాన్ డూ ప్రాపర్ జస్టిస్ దేరు మురళీగారు ఓకే సార్ ఇక మనం లేటెస్ట్గా దిశ కేసు వరకు వస్తే దిశ కేసు సంబంధించిన విషయాలు మాట్లాడే ముందు మీరు ప్రొఫెషనల్ అడ్వకేటా కమర్షియల్ సర్వీస్ మోటవా సార్ నేను చేసిన మొట్టమొదటి మర్డర్ కేసు అని మీకు ఇందాక చెప్పినాను కదా గారు దాంట్లో నేను ఒక రూపాయి తీసుకోలేదు ఉల్టా వాడు జైల్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోకపోతే రిలీజ్ అయిన రోజు బస్కి వెళ్ళిచ్చి ఊరికి వెళ్ళి బుద్ధిగా బతుకుమని చెప్పి పంపించినాను సార్ ఇట్లా ఇట్ ఆల్ డిపెండ్స్ మొత్తం త్యాగమేస్తాం చేస్తామంటే త్యాగం చేస్తామని చెప్పాను మురళీగారు ఎందుకంటే నాకు కడుపు ఉంది నాకు కుటుంబం ఉంది బతకాలనే ఆశ ఉంది కాబట్టి సో ఎవరికైతే పెయింగ్ కెపాసిటీ లేనటువంటి పేద ప్రజలు ఉంటారు నిజంగా రఘునందన్ రావు మా తరఫున వచ్చి నిల్చుంటే మాకు న్యాయం జరుగుతుందని చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు అట్లాంటి కేసులలో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గారు ఇప్పుడు మురళిగారికి పెయింగ్ కెపాసిటీ బాగుంది బయట దగ్గర లక్ష తీసుకునే దగ్గర మురళగారి దగ్గర పది లక్షలు తీసుకోవచ్చు అనుకుంటే చార్జ్ ఛార్జిమ్ టెన్ ల్యాక్స్ ఎందుకంటే యూ హ్యావ్ దట్ పె పేయింగ్ కెపాసిటీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేదంటే చాలామంది అడ్వకేట్లు ఉన్నారు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు ఏమన్నారా మీరైతేనే కేసు గెలుస్తామనే విశ్వాసం వచ్చినాం సార్ మీరు ఎంత అడిగినా ఇస్తాం సార్ అన్నప్పుడు విల్ టేక్ మనీ అక్కడ అట్లాంటి కేసులలో తీసుకుంటాం నాకు అంత మొహత్తు ఏమి ఉండదు ఎందుకంటే తప్పు చేసినాడని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఐార్జిం లైక్ ఎనీథింగ్ ఎందుకంటే నా అవసరం చెప్పి నేరం చేసి మీ దగ్గరకు వస్తే మీరు కాపాడతారా నేను అట్లా కూడా చెప్పలేదు గారు మీకు నేను ఏం చెప్పిన నేను వకాలత్ అనేది నా ప్రొఫెషన్ మేము ఓత్ తీసుకున్న రోజు మాకేం చెప్తారు మీరు ఎవరి తరఫున వకాలత్ ఫైల్ చేస్తే అతను ఓన్లీ నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి అనే మీ ఆర్గ్యుమెంట్స్ ఉండాలే తప్ప అతను నేరం చేసి నేను నువ్వు నమ్మితే నువ్వు కేసు ఆర్గ్యూ చేయలేవు అని చెప్తారు మురళిగారు అందుకని మేము వకాలత్ ఫైల్ చేసేటప్పుడే నా క్లయింట్ నిర్దోషనే వకాలత్ ఫైల్ చేసి ఆర్గ్యూ చేస్తాం నేను మనస్ఫూర్తిగా మీరు నేరం చేసి నమ్మినా అనుకోండి నా మనసు నమ్మింది అనుకోండి ఇందాకటి కేసులో చెప్పినట్టు ఆ అమ్మాయి వచ్చి విట్నెస్ బాక్స్లో అంకులు అనగానే గుండె కరిగిపోతే ఇవి కాంటే ఆర్కి యువర్ కేసు ప్రాపర్లీ సో అట్లా అన్ని కేసులని డబ్బుతో లింకప్ చేయలేము మురళివారు డబ్బు అవసరం ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లకి చేస్తున్న పరిణామక్రమంలో డబ్బు వస్తుంది మాకు వద్దని రాదని చెప్పలేను మేము కొందరు నిజంగా తెలిసి డబ్బు ఎక్కువ ఉండి క్రైమ్ చేసిన వాళ్ళు వస్తారు మాకు కూడా తెలుసు వీడు క్రైమ్ చేసినట్టు ఉన్నాడని అనుమానం ఉంటుంది బట్ ఇట్ ఇస్ అవర్ ప్రొఫెషన్ కాబట్టి వీళ్ళు డిఫెండ్ దట్ జంటల్ అంటే బట్టలు చేసి రేపు చేసి ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా చాలామంది చాలా కేసులు వచ్చారు సరెండర్ చేయండి అన్న పోలీసు వాళ్ళు కొడతారు కొంచెం దెబ్బలు తాక్కకుండా చూడండి అని అట్లా ఇప్పుడు మీరు చెప్పిన షామీర్పేట ఎన్కౌంటర్ దగ్గర నుంచి మొదలుకుంటే చాలా కేసులలో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అన్నట్టు రఘునందన్ రావు దగ్గర పోతే దెబ్బలు పడకుండా ఎన్కౌంటర్ కాకుండా మనల్ని కాపాడుతాడు అనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది కానీ అటువంటి విశ్వాసం వాళ్ళలో నమ్మకం పెరిగింది కొద్ది క్రైమ్ రేట్ పెరుగుతుందని కూడా వాదన ఉందండి సో ఆయన ఎవరు ఎంకరేజ్డ్ క్రైమ్ మురళి గారు నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్లను మీరు అందరినీ చూడండి తర్వాత కేసు అయిపోయిన తర్వాత అయినా వాళ్ళని కొంచెం మార్చి సమాజానికి ఉపయోగపడే రీతిలోనే డైవర్ట్ చేస్తా ఉన్నాను తప్ప నా బాబు నీ దగ్గర పది లక్షలు ఉన్నాయా ఇంకో మాటలు చేసినాపు నేను కాపాడుతాను ఎప్పుడు చెప్పను నేను ఎవరికి సో నీకు ఒక భార్య ఉంది ఒక కూతురు ఉంది ఒక కొడుకున్నాడు నీకు లైఫ్ పడ్డది అనుకో ఇప్పుడు నీ ఏజ్ ఎంత నీ కూతురు ఏజ్ ఎంత ఇవన్నీ ఆలోచించుకో సరే క్షణిక ఆవేశంలో చేసినావు చేసినావు ఈ తప్పులోంచి నేను బయటికి తీసుకొస్తాను బట్ ఇట్ షుడ్ నాట్ బి యువర్ ప్రొఫెషన్ అని నేను చెప్పేంత వరకు చెప్తాను గారు సో మారే వాళ్ళు మారుతారు మారని వాళ్ళు కత్తి పట్టినప్పుడు కత్తికే తుపాకి పట్టినప్పుడు తుపాకి అన్నట్టు బలైపోతూనే ఉంటారు వాళ్ళు వాళ్ళని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఎవరైనా పోతూనే ఉంటారు చాలా మంది ఇంకా చెప్పండి ఇంక పేర్లు వద్దులండి గారు నేను చెప్తున్నాను కదా కత్తి పట్టినప్పుడు కత్తికే పోతాడు అదే ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ మురళి గారు నేను మిమ్మల్ని పొడిచాను నాలుగు గాయాలైన మీకు మీ అదృష్టం బాగుంది మీరు బతికి వచ్చారు రేపు మీకు నా మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటది కదా ఏదో ఒకరోజు సమయం కోసం ఎదురు చూస్తుంటారు కదా నా బలహీన క్షణంలో నేను మీకు దొరికినప్పుడు మీరు చంపేసిపోతారు నన్ను సో అట్లే జరుగుతూ ఉన్నాయి చాలా క్రిమినల్ కేసులలో సంవత్సరాలు సంవత్సరాలు ఎవిడెన్సెస్ పెండింగ్ అవుతుంటే కోర్టుకు వస్తున్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కొట్టేస్తున్నారు సో దట్ ఈస్ మెర్సిలెస్ అనిపిస్తుంది బట్ తప్పదు ఇంకా ఓకే ఇప్పుడు మనం లేటెస్ట్గా జరుగుతున్న కేసు కని చూస్తామంటే దిశ కేసు దిశా కేసులో అంత దారుణంగా ఆ నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేయడం అన్నది మొత్తం ప్రపంచం అంతా తప్పు పట్టింది ఫస్ట్ ఆ దిశ కేసు సంబంధించింది మీ ఒపీనియన్ చెప్పండి సో ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఇట్ ఇట్స్ అ ఫెయిల్యూర్ అన్ ద పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సిస్టంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ టోల్ గేటు టోల్ గేట్ దగ్గర లైట్ లేకపోవడాలు సీసీ కెమెరా లేకపోవడం అమ్మాయి అంత చదువుకున్న అమ్మాయి అయినప్పటికీ కూడా టోల్ గేట్ దగ్గరికి పోయి నిల్చుంటే తనని ఇంకొక వృత్తిలో ఉన్నటువంటి అమ్మాయి ఇక భావిస్తారేమో అని తను ఫీల్ కావడం ఇట్లా దిశ సంఘటన లోపల సమాజాన్ని నేర్చుకోవాల్సిన విషయాలు తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా దిశ సంఘటన నేర్పించింది తల్లిదండ్రులు ఏ విధంగా నేర్చుకోవాలి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఏదైనా జరిగితే పోలీసులకు ఫోన్ చేయాలని నేర్పించడం వన్ డబల్ జీరోని వాడుకోవడం ఎట్లా అనేది నేర్పించడం చెల్లికి ఫోన్ చేసి అంత బాధపడ్డ అమ్మాయి ఇంకొంచెం యాక్టివ్గా మూవ్ అయ్యిండి ఉంటే తన ప్రాణాన్ని తనను కాపాడుకునేగలేదు కదా గారు కన్సర్న్ పోలీస్ స్టేషన్కో వన్ డబల్ జీరోకో ఏదో ఒకరికి తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కో కానీ మన వ్యవస్థ ఎట్లా తయారైంది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే అదేదో తప్పు చేసినట్టు చెడ్డోళ్ళు మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్తారు కానీ అని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించడం అనేది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఏం జరుగుతుంది మిమ్మల్ని అమ్మ నాన్న కొట్టినా స్కూల్లో టీచర్లు కొట్టినా యూ కాల్ సో నెంబర్ అని చిన్నప్పటి నుంచి టీచర్లే చెప్పి నేర్పిస్తూ ఉన్నారు సో అంత బాగా చదువుకున్న అమ్మాయి అంత మెరిటోరియస్ స్టూడెంట్ అయినటువంటి అమ్మాయికి వన్ డబల్ జీరో కాల్ చేయాలన్న ఆలోచన ఆ నిమిషం నాలెడ్జ్ చూడండి ఎందుకు మన సమాజం అది నేర్పిస్తలేదు మనకి ఆడపిల్ల అంటే ఆ తల్లిదండ్రుల పక్కనే ఉండాలి తల్లిదండ్రులకే చెప్పుకోవాలి తప్ప పోలీసు వాళ్ళకి చెప్పుకోవద్దు అనేటువంటి ఆ ఫీల్లో ఉంటున్నామేమో మనం అనేది ఒకటి ఆలోచించాలి మన కరికులం ఆలోచించాలి సో అట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన వచ్చినప్పుడు తనంతలు తాను ఎదుర్కోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏందని తను ఆలోచించుకోలేకపోయింది వెహికల్ వదిలేసి వెళ్ళిపోయింటే అయిపోయేది కదా మురళి గారు ఎక్కడిపోతే నా వెహికల్ రేపు వస్తుందిలే ఈరోజు కాకపోతే నాకు అని పంక్చర్ అయినటువంటి వెహికల్ని తీసుకొచ్చి టోల్ దెబ్బ దగ్గర నూకి ఆడ తాళమేసిపోయి ఉంటే తెల్లారి వచ్చేది వెహికల్ సో చాలా ల్యాక్నెస్ కనబడుతున్నాయి అక్కడ మనకి సీసీటీవీలో నిన్నడం మొన్న పోలీసులు రిలీజ్ చేసినట్టున్నారు మీడియాలో కనబడుతుంది లారీ రోడ్డు మీదకి ఎక్కుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి కానీ దిశను వాళ్ళు పట్టుకున్నటువంటి దృశ్యాలు కనబడుతున్న సీసీటీవీలు ఎక్కడ ఉన్నాయి మీకు దిశను వాళ్ళు పికప్ చేసింది బలవంతంగా లాక్కెళ్లినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేవి భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్పి పోలీసు వాళ్ళు ఏం భద్రత ఇయ్యగలిగినారు టోల్ గేట్ల దగ్గరనే జనం ఉన్న ప్లేస్లోనే ఇట్లా జరిగితే జనం లేని ప్లేస్లో జరిగే క్రైమ్లు ఎంత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మీరు రింగ్ రోడ్ చుట్టూ రాత్రిపూట పోండి మురళీగారు ఏంది మీ పరిస్థితి ఏం లేదు అక్కడ మీకు యూ హ్యావ్ నో సపోర్ట్ సపోర్టెట్ యూ హావ్ నో ఎట్ ఆల్ డేటా టైం వెళ్తారని ఎవరన్నోకరు చూసి అదే మురళిగారని గుర్తుపెట్టి ఆగితే ఆగుతారేమో కానీ చీకట్లో మీ పరిస్థితి ఏంది రాత్రిపూట రింగ్ రోడ్ మీద ఏదన్నా జరిగింది ఏంది మీ పరిస్థితి ఎక్కడున్నాయి ఎమర్జెన్సీ ఫోన్స్ ఎక్కడున్నాయి ఎమర్జెన్సీ మొబైల్స్ ఎక్కడ వస్తా ఉన్నాయి టోల్ గేట్ల దగ్గర పనిచేసే వాళ్ళకి మనభాష రాదు వాళ్ళకి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలియదు ఏం తెలుసు చెప్పండి అక్కడ మీకు ఏముంది రింగ్ రోడ్ మీద మంచి నీళ్ళు ఉండవు టాయిలెట్స్ ఉన్నాయి ఫోన్లు ఉండయి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు ఫస్ట్ ఎయిడ్ లేదు పెట్రోల్ పంప్ ఉండదు అసలు పెట్రోల్ పంప్ ఉండదు మంచి నీళ్ళు ఉండవు ఏముంది మీకు రింగ్ రోడ్ మీద చెప్పుండ్రి ఏమైనా ఉందా ఇతర దేశాలలో ఉండే రోడ్ల మీద ఉండే ఫెసిలిటీస్ ఏంటి మన దగ్గర ఉండేటువంటి రింగ్ రోడ్లు ఏంది టోల్ గేట్ల దగ్గర ఏమన్నారు అక్కడ ఒక అక్కడ ఒక పోలీసు వాళ్ళని పెడతారు కొన్ని సీసీటీవీలు పెడతామంటారు ఏం దానివల్ల ఏం జరుగుతుంది గారు సరే అమ్మాయి అచ్చు జరిగిందండి జరిగిన తర్వాత పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు ఇమీడియట్గా కొద్దిగంటి వ్యవహారంలో వాళ్ళకున్న టెక్నాలజీ చూస్తే ఆ నలుగురిని పోలీస్కి కస్టడీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నలుగురు ఎన్కౌంటర్ అయ్యారని పోలీస్ వర్షన్ తెల్లవారుజాము తీసుకురావడం సీన్ రీకనెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి మీ ఫైర్ ఓపెన్ చేసాం ఉంటారు ఇదంతా వాస్తవం అంటారు మీకున్న లాజిక్ ప్రకారం అంటే ఇందులో చాలా క్లియర్గా చెప్పండి ఎన్కౌంటర్ చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది తెలంగాణ పోలీసులు చేసిన మంచి పని అంటున్నారు కొంచెం సీనియర్ ఒక సీనియర్ క్రిమినల్ అడ్వకేట్గా మీరు రెండో పాయింట్ కూడా చెప్పండి సీ ఎన్కౌంటర్ని సపోర్ట్ చేస్తావా వ్యతిరేకిస్తావా అంటే ఒకవేళ అది నిజమైన ఎన్కౌంటర్ అయితే నేను సపోర్ట్ చేస్తాను దాన్ని నిజంగా వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసినారు వాళ్ళు వెపన్స్ లాక్కునే ప్రయత్నం చేసిన పరిణామ క్రమంలో దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ ద పోలీస్ అంటే ఎస్ ద డిజర్వ్ ఇట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీరు జుడిషియల్ కస్టడీలో ఉన్న వస్తుంది ఇద్దరు ఉన్న వస్తుంది ఒకరున్న వస్తుంది పోలీసు వాళ్ళు పది మంది ఉన్నారు కాబట్టి వీళ్ళేడ తిరగబడతారు అంటే వాడు పారిపోవాలన్న మూలలో ఉన్నవాడు తిరగబడితే తిరగబడి ఉంటాడు చిన్నగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా వెపన్ వాడిండా వాడలేదా దిస్ ఇస్ ఆల్ సెకండరీ ఇష్యూ మీ మనసులో పారిపోవాలనే ఆలోచన ఉందనుకోండి గారు ఆ నిమిషం మీరు ఎట్లా రియాక్ట్ అయినారనేది ఎవరికి తెలుస్తుంది తెలియదు సో ఎన్కౌంటర్ అది ఆ సందర్భంలో ఆ నిమిషంలో జరిగినటువంటి యాక్షన్కి రియాక్షన్గానే చూడాలి తప్ప ఇంకొకటి చూడొద్దు గారు సో ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి షాదినగర్ ఎన్కౌంటర్ లేదా చటాన్పల్లి ఎన్కౌంటర్ మీద అనేది మనం ఒక గమనంలోకి తీసుకుంటే ఫస్ట్ మూడు రోజులు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు గారు ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చూసిన వా మా ముఖ్యమంత్రి గారు ఒక మెసేజ్ పంపించాలనుకున్నారు సమాజానికి పంపించినారు అని అన్న మరుక్షణం ఏమనిపిస్తుంది గారు మీకు ఓహో గవర్నమెంటే ముందు ప్లాన్ చేసుకొని తెచ్చి సంపేపించిందా అని మొదట అనుమానం వస్తుంది ఒక మంత్రి మాట్లాడితే సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏదో తెలియకుండా మాట్లాడాడేమో చట్టాలు తెలియేమో అని అనుకుందాం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పువ్వాడ అజయ్ గారు చూసినరా మా ముఖ్యమంత్రి గారు వదిలిన రామబాణం ఎట్లుంది అని అంటే సో వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ సెండింగ్ ఒకరు ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడినారు పెట్టి అంటే వాళ్ళ కార్యకర్తను ఉత్సాహపరచడానికి లేదా మహిళా వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక సానుభూతి తీసుకురావడానికి ఆ మాట నుండి వచ్చారు ఇదే ఆ సందర్భం మురళిగారు మీరు ఏ స్థానంలో ఉన్నారు బాధ్యత గల ఒక మంత్రి స్థానంలో ఉన్నారు క్యాబినెట్ డిసిషన్ ఈజ్ కలెక్టివ్ డిసిషన్ ముఖ్యమంత్రి మీరు అందరు కూసారి నిర్ణయాలు తీసుకుంటారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని ఎన్హెచ్ఆర్ సేవ లేకపోతే రేపు సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వస్తే ఇదే చెప్తారా కార్యకర్తలను ఉత్సాహపరిస్తేందుకు మేము చంపేసినామని చెప్పమని చెప్తే కోర్టు ఒప్పుకుంటుందా మురళి గారు సో బాధ్యతాయుత స్థానాల్లో వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పెద్దలు మీరు మాట్లాడేటువంటి మాటలు బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటాయి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడి మేము ఏదో మా కార్యకర్తలకు జోషి నింపడానికి చేసినామని అంటే ఇప్పుడు కార్యకర్తలు అడుగుతున్నారు మరి రేపు చేసిన అందరినీ కాల్ చేయమని అడుగుతున్నారు యూ హ్యావ్ దట్ పవర్ అందరినీ కాల్ చేస్తారా లేదు కదా ఇక్కడ అగ్రకులం అమ్మాయి కాబట్టి కాల్ చేసినారు మరి అక్కడ టేకు లక్ష్యం కన్యాయం జరిగింది టేకు లక్ష్యం విషయంలో కూడా కాల్ చేయండి అని అడుగుతుంది సమాజం మరి కాల్ చేస్తారా అప్పుడు ఏం సమాధానం చెప్పాలి కార్యకర్తలకు ఏం చెప్పాలి పోలీసు ఏం చెప్పాలి రేపు సుప్రీంకోర్టు ఈరోజు ఆర్డర్ ఇచ్చింది మురళి గారు ఏంది ఎవరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి మాట్లాడినాయి మంత్రులకి నోటీసులు వచ్చినాయి అనుకోరు ఏం చెప్తారు వీళ్ళు అవును మేము క్యాబినెట్ కలెక్టివ్ డిసిషన్ మేమే ఎన్కౌంటర్ చేయమని చెప్పి పోలీసులకి చెప్పినామని మురళి గారు ఒక మంత్రిని ముందుకొచ్చి జరిగే ఫలితం ఏముంటుంది పర్యవేసానం ఏముంటుంది తెలుస్తుంది సంబంధిత మంత్రి జైల్లో ఉండాల్సి వస్తుంది కేబినెట్ నిర్ణయం అంటే ఒక మాట అంటే చాలా ఇంకా తప్పదు కదా అప్పుడు ముఖ్యమంత్రి గారు జైలుకి పోవాల్సి వస్తుంది మంత్రులు జైలుకి పోవాల్సి వస్తుంది ఎట్లా ఎట్లా చెప్పగలుగుతారు కొందరిని తీసుకొచ్చి మీరు హత్య చేయండి అని చెప్పే అధికారం క్యాబినెట్కి ఎట్లా ఉంటుంది చెప్పండి అది మీరు అన్నట్లుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వచ్చు అక్కడ జరుగుతున్నప్పుడు మీరు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాను మురళీగారు ఇప్పుడు యాక్షన్ ఏదైనా జరిగితే రియాక్షన్ జరిగింది అంటే ఒక మీనింగ్ ఉంటుంది యాక్షన్ లేకుండా రియాక్షన్ చూపెడితే ఎట్లా జనం జస్టిఫై చేస్తుంది కనిపిస్తుంది ఇప్పుడు మంత్రులు మాట్లాడిన తర్వాత ఆ చటాన్పల్లి ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అభిప్రాయం ప్రజలలో బలంగా పోతుంది దానికి తోడు ఇలా సుప్రీంకోర్టు ఒక సిబిఐ విచారణో ఒక రిటైర్డ్ జడ్జి తోటి విచారణ అనేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారు ఓహో ఇది నిజంగా అబద్ధంగా జరిగిందా ఇప్పుడు రెండో కోణం వచ్చింది గారు జనం ముందు ఏమని వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడుకునేవాళ్ళు లేడు కాబట్టి ఆ చనిపోయిన అమ్మాయి అగ్రకులం అమ్మాయి కాబట్టి అందరు కలిసి చేసిర్రు చేపించారు అదే అక్కడ టేకు లక్ష్మికి జరిగింది అన్యాయం టేకు లక్ష్మి విషయంలో ముద్దాయిలందరూ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి భయపడుతుంది మళ్ళీ ఏ వయసులో ఆత్మలు అడ్డం వస్తాయో అని చెప్పి చంద్రశేఖరరావు గారు భయపడుతున్నారు ఇట్లాంటిదంతా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది స్కోప్ ఇచ్చినారు గౌరవ మంత్రి వర్యులే ఇచ్చినారు వాళ్ళ మాటలు మాట్లాడి ఉండకపోతే దిశ ఎన్కౌంటర్ గురించి ఇంత ఇష్యూ ఉండేది కాదు గారు దిశకు జరిగింది అన్యాయం దిశ పట్ల వాళ్ళు ప్రవర్తించింది అజ్ఞానులుగా మూర్ఖులుగా ప్రవర్తించరు ప్రజలు అందుకనే వాళ్ళకి మంచి శిక్ష పడ్డది అనుకున్నారు కానీ ఆ మాట మంత్రుల నోటి నుంచి వచ్చినప్పటికీ జనం ఏమనుకుంటున్నారు అట్లట్లే చేస్తారు గరీబోళ్ళు అయితే చేస్తారా డబ్బు నోళ్ళైతే చేస్తావాను మరి ప్రత్యూష హత్య కేసులు ఏమైంది ఆయిషమ మీరు హత్య కేసులు ఏమైంది డబ్బున్నోళ్ళ హత్య కేసులలో ఏం జరుగుతున్నాయి చెప్పు అనేటువంటి గొంతు

ఒక ఎన్కౌంటర్ కి సంబంధించి ఎంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మీరు గమనంలోకి తీసుకున్నారు దాంట్లో కూడా దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేసి అమిత్ షా చివరికి కోర్టు కేసును కొట్టేసింది అది వేరే విషయం అనుకోండి మురళీ గారు కానీ ఈ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఆ రోజు గుజరాత్ హోంమంత్రిగా ఉన్నందుకు వారు ఎంత ఇబ్బంది పడ్డారో చూస్తారు మీరు రాష్ట్రంలోంచి తాడిపారు కూడా ఇచ్చినారు మూడు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది రకరకాలైనటువంటి అవస్థలను ఫేస్ చేయాల్సి వచ్చింది సో అల్టిమేట్గా కోర్టు ఆ కేసును కొట్టేసింది అది వేరే విషయం అనుకోండి బట్ ఒకవేళ ఫేక్ ఎన్కౌంటర్ అని సుప్రీంకోర్టు నిర్ధారణకు వస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి మురళి గారు కాబట్టి బాధ్యతాయుత స్థానంలో ఉన్న కొందరు మంత్రులు చేసిన మాటలు పోలీస్ అధికారులను ఇబ్బంది పెడతాయేమో అనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశం సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేకా కరెక్ట్ అనేది సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కా విషయం పక్కన పెడితే పోలీసులు సాధారణంగా ఎన్కౌంటర్ చేయాలి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చంపాలని అంత రిస్క్ తీసుకుంటారా అంత రిస్క్ తీసుకునే పోలీస్ అధికారులు ఇప్పుడు ఎవరు లేరు గారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మానవ గురించి గొడవలు తక్కువ జరుగుతున్నప్పుడు ఈ సీసీ కెమెరాలు లేనప్పుడు టెక్నాలజీ లేనప్పుడు మన మూమెంట్ని మన సెల్ ఫోన్లని రికార్డింగ్లు జరుగుతలేనప్పుడు అవన్నీ జరిగినాయి మురళీఘర్ అప్పుడు ఎన్కౌంటర్ అంటే కొంచెం ఈజీగా వాళ్ళు పోలీసు వాళ్ళు పెద్దగా ఎవరు వాళ్ళు ఎన్కౌంటర్ గురించి కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పట్టించుకుంటున్నారు మీడియాలో అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది టీవీలు కనబడుతున్నాయి మీ ఫోన్లో మీరు ఎవరితో మాట్లాడినారు ఏం మాట్లాడినారు జనానికి అందుబాటులోకి వస్తూ ఉంది కోర్టులు యాక్టివ్ అయినాయి ప్రో యాక్టివ్ అయినాయి పోలీసులు అంటే వ్యతిరేకించేటువంటి సంఘాలు ఎక్కువైపోయినాయి సమాజం లోపల కాబట్టి ఇప్పుడు ఏరి కోరి ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేసి తన ఉద్యోగం మీదకో తన కుటుంబం మీదకో తెచ్చుకునేంత ధైర్యం ఏ పోలీస్ అధికారి కూడా చేస్తాడని నేను అనుకోవట్లేదు ఎన్కౌంటర్ చేసిన వెంటనే పోలీసుల మీద త్రీ నాట్ టూ పెట్టాలని కూడా సుప్రీంకోర్టు గైడ్ కైలైన్స్ లో ఉంది చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు కదండి ఖచ్చితంగా ఇప్పుడు త్రీ నాట్ టూ రిజిస్టర్ అవుతుంది వాళ్ళకి గవర్నమెంట్ తరఫున పీపీ ఆర్గ్యూ చేయొద్దు వాళ్ళు ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో సస్పెండ్ అవుతారు కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవుతారు కొన్ని సందర్భాల్లో జీతం ఆగిపోతుంది కొన్ని సందర్భాల్లో ప్రమోషన్స్ రావు కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది రిటైర్ అయిపోతే పెన్షన్ కూడా ఇవన్నీ రావు ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇన్ని రిస్కుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులలో తప్పు ఎన్కౌంటర్లు చేయడానికి ఏ పోలీస్ అధికారి కూడా ముందుకు వస్తాడని నేను అనుకోవట్లేదు ఎన్కౌంటర్ కూడా ఈ వీళ్ళిద్దరు మాట్లాడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అనుకోవచ్చు అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కానీ వీళ్ళు మంత్రులు మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు అది ఫేక్ ఎన్కౌంటర్ ఏమో అనేటువంటి అనుమానాలు ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి సార్ ఫైనల్గా మీలాంటి వాళ్ళందరూ కూడా మీ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు కొత్తగా వచ్చు ఒకటి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ అంటే ఎలాంటి సర్వీస్ చేయాలని మీరు చెప్తారు ఎలాంటి సర్వీస్ చేయాలని చెప్పాను ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్ప బాగా చదవండి అని చెప్తాను ప్రతి అంశాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూడాలి అని చెప్తాను చిన్న గుండె సూది దగ్గర నుంచి రెండు వెంట్రకలు దాకా మీ లోపల ప్రతిదీ ఎవిడెన్సే అవుతుంది సో మనం ప్రతి కేసుని నేను మనం ఒక మర్డర్ కేస్ గెలిచిన కాబట్టి వచ్చే మర్డర్ కేసు కూడా అట్లే ఉంటుందని అనుకోవద్దు ఒక మర్డర్ పట్టపగల రోడ్ మీద జరుగుతుంది ఒక మర్డర్ ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి మధ్యలో జరుగుతుంది ఒక మర్డర్ చీకట్లో జరుగుతుంది ఒక మర్డర్ నాలుగు గోడల మధ్యలో జరుగుతుంది సో సో మెనీ ఇష్యూస్ ఉంటాయి ప్రతిరోజు నేను ఒక విద్యార్థిని అనుకోని చెప్పి మీరు చదువు స్టార్ట్ చేస్తేనే న్యాయవాదిగా మనం ఎంత గొప్ప స్థానానికి ఎదగాలో అంత గొప్ప స్థానానికి ఎదుగుతాం ఆల్వేస్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ లర్నర్ అనుకునే చదువుకోవాలి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనుకోవాల్సిందే అంతా నాకే తెలిసిన ఎవరైనా అహంగా బిహేవ్ చేస్తే చట్టం రోజు రోజుకి నేరస్తులు మారిపోతూ ఉన్నారు నేర స్వభావం మారిపోతూ ఉంది ప్రతి క్రైమ్ లోపల ఎవిడెన్సెస్ మారిపోతూ ఉన్నాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మారిపోతూ ఉంది బట్ కాబట్టి ప్రతిరోజు నేను ఒక విద్యార్థిని అనుకుని ఒక అడ్వకేట్ ముందుకు పోతే డెఫినెట్లీ విల్ బే సక్సెస్ఫుల్ లాయర్ ఇన్ దిస్ కంట్రీ ఓకే ప్రతిరోజు నిరంతరంగా విద్యార్థిని అని భావిస్తే ప్రతి జూనియర్ అడ్వకేట్ సీనియర్ అయిన తర్వాత కూడా స్టూడెంట్గా అనుకుంటే ఖచ్చితంగా అతను మంచి ప్రొఫెషనల్ అడ్వకేట్ అవుతారంటున్నారు రఘునంద్ గారు ఖచ్చితంగా ఆయన చెప్తున్నట్లుగా ప్రతిరోజు అంటే ఒక కేసుకి కేసుకి తేడా ఉంటుంది అదేవిధంగా పొగలే రావచ్చు రాత్రి అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వచ్చు ఒక కేసులో గెలిచాం కాబట్టి అన్ని కేసులు గెలుస్తామనే ఆలోచన మర్చిపోయి నిరంతరం బుక్స్ చదువుతుంటే ప్రతి కేసుని ప్రతి సుప్రీంకోర్టు జడ్జిని కూడా మనం స్టడీ చేస్తుంటే ఖచ్చితంగా మంచి ప్రొఫెషనల్ అడ్వకేట్ అవుతారంటే తెలుస్తుంది ఇది ఈ వారం రఘునంద గారితో ఎక్సలెజెంటరీ వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నమస్కారం నేను మీ రఘునందన్ రావు వృత్తిరీత్యా న్యాయవాదిని ప్రభుత్వ రీత్యా రాజకీయ నాయకుడిని ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్లో మురళీ గారితో జరిగినటువంటి ఒక న్యాయవాదిగా నా ఇంటర్వ్యూని చూడమని ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయమని ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ని ఎంకరేజ్ చేయమని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నా పేరు తానేటి వనిత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్